రికార్డింగ్ స్టార్ట్ చేశారు. కృపకాల నాయన పరిశుద్ధమైన తండ్రి, వేలాది స్తుతుల స్తోత్రంలో ప్రభా, ఈ సాయంకాలం సమయంలో ప్రభా మేమంతా కలిసి నిన్ను ధ్యానించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వేలాది స్తుతుల స్తోత్రం ప్రభా. ఈరోజంతా కార్యక్రమంలో మీరే ఉండి దగ్గరుండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్క విషయంలో అన్ని విషయాల్లో మీరే తోడుని నడిపించి మీ నామానికి ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసునామను అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రైట్, మనం మరి ఆనంద్ గారు దేవుడు ఇచ్చిన తలాంతతో కొన్ని పాటలు రాశారు, దేవుడు చూన్స్ ఇచ్చాడు దేవుడే. అవన్నీ మనం పవర్ పాయింట్ కూడా చేసి ఇచ్చారు, అవి అవి చూసి రాసుకోండి. ఒక బుక్ లో రాసుకోండి, కొత్త నోట్బుక్ పెట్టుకోండి, ఆ నోట్బుక్ లో రాసుకోండి. ఫస్ట్ ఏ పాట సార్? మరి కొత్త పాటలు మనం నేర్చుకుంటున్నాం. ఆనంద్ బాబు గారు రోజు ఫస్ట్ క్వార్టర్ లో ఫస్ట్ స్లాట్ లో పాటలు నేర్పిస్తుంటారు, ఇవి చూసి నేర్చుకోవాలి. అలాగే పాస్టర్ గారు. ఓకే రైట్. ఆనంద్ గారు స్టార్ట్ చేయండి. ఘనతా నీకే ఘనతా, ప్రభావములు నీకే, పరిశుద్ధుడనా యేసయ్యా, ప్రభావములు నీకే, పరిశుద్ధుడనా యేసయ్యా, జయము నీకే జయము, స్తుతులు నీకే స్తుతులు, స్తోత్రములు నీకే, జయశీలుడా నా యేసయ్యా, స్తోత్రములు నీకే, జయశీలుడా నా యేసయ్యా, హృదయమందునే భయపడను, కదల్చబడను నీవుండగా, లేమి కలుగదు నాకెన్నడు, వెలుగుచుందును లోకములో, హృదయమందునే భయపడను, కదల్చబడను నీవుండగా, లేమి కలుగదు నాకెన్నడు, వెలుగుచుందును లోకములో. మహిమా నీకే మహిమా, ఘనత నీకే ఘనత, ప్రభావములు నీకే, పరిశుద్ధుడనా యేసయ్యా, ప్రభావములు నీకే, పరిశుద్ధుడనా యేసయ్యా, భయము నుండి పాపము చేయక, హృదయములో ధ్యానించుకునేదను, ఊరకుండునే పొందెదను, యుద్ధ రంగములు విజయమును, భయము నుండి పాపము చేయక, హృదయములో ధ్యానించుకునేదను, ఊరకుండినే పొందెదను, యుద్ధ రంగముల విజయమును. మహిమా నీకే మహిమా, ఘనత నీకే ఘనత, ప్రభావములు నీకే, పరిశుద్ధుడనా యేసయ్యా, ప్రభావములు నీకే, పరిశుద్ధుడనా యేసయ్యా, అక్షయమైనది సంపాదించెద, క్షయమైనది నే విడిచెదను, ఎదించెదను లోకమును, పొందుకొనెదను పరమపురమును, అక్షయమైనది సంపాదించెద, క్షయమైనది నే విడిచెదను, ఎదించెదను లోకమును, పొందుకొనెదను పరమపురమును. మహిమా నీకే మహిమా, ఘనత నీకే ఘనత, ప్రభావములు నీకే, పరిశుద్ధుడనా యేసయ్యా, ప్రభావములు నీకే, పరిశుద్ధుడనా యేసయ్యా.
మహిమా నీకే మహిమా ఘనత నీకే ఘనత ప్రభావములు నీకే పరిశుద్ధుడనా యేసయ్యా జయము నీకే జయము స్తుతులు నీకే స్తుతులు స్తోత్రములు నీకే జయశీలుడనా యేసయ్యా స్తోత్రములు నీకే జయశీలుడనా యేసయ్యా హల్లెలూయా సాంగ్ నెంబర్ 5 పాడదాం సార్ ఆనంద్ గారు మీరు షేర్ చేయండి పవర్ పాయింట్ అంటే నేను కొన్ని అప్పుడప్పుడు వచ్చేటప్పుడు తీస్తున్నాను అనుకోండి అయినా సరే మీరు షేర్ చేస్తే ఇక్కడ రికార్డింగ్ ఎలా ఉందో చూస్తాను అలాగే సార్ ఓ ఎస్ ఓకే ఓకే వండర్ఫుల్ యేసయ్యాని దృష్టిని మాపై ఉంచినావయ్యా మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా యేసయ్యాని దృష్టిని మాపై ఉంచినావయ్యా మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా ఎందుకు పనికి రాని ఎవరు పట్టించుకొని చీకటి బ్రతుకులు నేను సొమ్మసిల్లి ఉన్నప్పుడు తప్పిపోయిన నన్ను వెదకి వచ్చినావు కన్య గర్భమున నాకై నీవు భూమికి వచ్చినావు తప్పిపోయిన నన్ను వెదకి వచ్చినావు కన్య గర్భమున నాకై నీవు భూమికి వచ్చినావు యేసయ్యాని దృష్టిని మాపై ఉంచినావయ్యా మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా నీ భయమే లేకుండా నీ చిత్తమునకు దూరముగా యథార్థ హృదయము లేకుండా సత్యమునకు వ్యతిరేకముగా నశించిపోయిన నాకై నలుగగొట్టబడినావు సుందర రూపివి నాకై కురూపిగా మారితివి నశించిపోయిన నాకై నలుగగొట్టబడినావు గురుపిగా మారితివి యేసయ్యాని దృష్టిని మాపై ఉంచినావయ్యా మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా అవిజేయతకు అర్థముగా అజ్ఞానమునకు చిరునామగా భక్తి మార్గముకు దూరముగా చీకటి ద్రోహములు నేరుగా పాపమే లేని నీవు నాదు పాపము మోసితివి పరమ పురుషుడవు నీవు నాకై ప్రాణము పెట్టితివి పాపమే లేని నీవు నాదు పాపము పురుషుడవు నీవు నాకై ప్రాణము పెట్టితివి
ఏసయాని దృష్టిని మాపై ఉంచినావయ్యా. మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. రక్షణ కవచము నాకు ధరింపజేసినావు. పరిశుద్ధాత్మ అభిషేకం పరిపూర్ణముగా నొసగితివి. పరలోక పట్టణ ప్రవేశము పరిశుద్ధ పట్టణ సభ్యత్వము. సుందర నగరిలో నివాసము ధన్యకరమైన జీవితము. పరలోక పట్టణ ప్రవేశము పరిశుద్ధ పట్టణ సభ్యత్వము. సుందర నగరిలో నివాసము ధన్యకరమైన జీవితము. యేసయ్యా నీ దృష్టిని మాపై ఉంచినావయ్యా. మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. దృష్టిని మాపై ఉంచినావయ్యా. మట్టి పాత్రలను మహిమకు పాత్రులుగా మార్చినావయ్యా. 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేశమును స్వస్థపరచు అనే పాట పాడుతాం. ఓ ఎస్. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము, కృంగిన వారిని లేవనెత్తుము, తడలిన చేతులు బలపరచుము. యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా. తప్పింపు మనసు కలిగి చెడు మార్గములను విడచి పాపములను ఒప్పుకొని రక్షణ భాగ్యము పొందుకొని నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకు ప్రభు. సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను. నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకు ప్రభు. సమస్త రోగములా నుండి స్వస్థపరచుము మమ్ములను. యేసు ప్రార్థించే పెదవులు కలిగి నీ కను దృష్టిలో నిలచి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వైపు మా చేతులెత్తి నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకు ప్రభు. సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును. నీ కృప కొరకై వేడుకునే అవకాశం మాకు ప్రభు. సమస్త కరువుల నుండి విడిపించుము మా దేశమును. యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయా. నీ మందిరముగా మేము నిత్యము ఉండునట్లు పవిత్ర పరచుము మమ్ము. పరిశుద్ధుడా నీ ప్రేమతో
నిత్యము పోషించుమయ్యా. చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా. పరిశుద్ధుడా నీ ప్రేమతో నిత్యము పోషించుమయ్యా. చిరకాలం నీ చిత్తములో మమ్ము నడిపించుమయ్యా. యేసు నీవే ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయ్యా. దేశమును స్వస్థపరచుము, ప్రజలకు నెమ్మది నీయుము. కృంగిన వారిని లేవనెత్తుము, సడలిన చేతులు బలపరచుము. యేసు ఆశ్రయము మాకు, నీదు కృపయే శరణము శరణమయ్యా. శరణము శరణమయ్యా, శరణము శరణమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవు స్తోత్రం. మరి సంగమ పాటలు స్టార్ట్ చేద్దామా అండి? సంగమ. అలాగే సార్. సంగమా క్రైస్తవ సంగమా, ఇటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? సంగమా క్రైస్తవ సంగమా, ఇటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు, విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు, విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విధేయత చూపుమా. మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా. మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా. మారు మనసును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా. మారు మనసును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా. మేల్కొనుమా శోధనలైనా శ్రమలైనను, స్మృణలా చెరలోకెళ్ళినా. శోధనలైనా శ్రమలైనను, స్మృణలా చెరలోకెళ్ళినా. మరణము వరకు నమ్మకముంచి, జీవ కిరీటమును పొందుమా. మరణము వరకు నమ్మకముంచి, జీవ కిరీటమును పొందుమా. ఆలకించుమా, గైకొనుమా విధేయత చూపుమా. మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విధేయత చూపుమా. చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెర్గములో నీవు ఉండకుమా. చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెర్గములో నీవుండకుమా. మనసు మార్చుకుని మన్నాను భుజించు, క్రొత్త పేరును కలిగి ఉండుమా.
మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా అబద్ధ ప్రవర్తనలకు చోటు నీచిన తుయతైరలా నీ ఉండకుమా అబద్ధ ప్రవర్తనలకు చోటు నీచిన తుయతైరలా నీ ఉండకుమా కలిగిన దానిని పట్టుకొనుమా వీకువ చుక్కను పొందుమా కలిగిన దానిని పట్టుకొనుమా వీకువ చుక్కను పొందుమా మేల్కొనుమా ఆలకించుమా కైకొనుమా విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా కైకొనుమా విధేయత చూపుమా పేరుకు మాత్రమే జీవిస్తూ సార్దీసులా మృతుడవ్వకుమా పేరుకు మాత్రమే జీవిస్తూ సార్దీసులా మృతుడవ్వకుమా జీవ వాక్యమును గైకొనుచు జీవ గ్రంథములు పేరు పొందుమా జీవ వాక్యమును గైకొనుచు జీవ గ్రంథముల పేరు పొందుమా మేల్కొనుమా ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా ఉమ్మి వేయబడుల వదోకియాలన్నులు వెచ్చగా నీ ఉండకుమా ఉమ్మి వేయబడుల వదోకియాలన్నులు వెచ్చగా నీ ఉండకుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా మేల్కొనుమా ఆలకించుమా కైకొనుమా విజేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా కైకొనుమా విధేయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఇటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొనుమా గైకొనుమా విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా హల్లెలూయా అందరూ థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మీకు ఇచ్చిన ఈ పాట అనేటి బట్టి దేవుని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఈ పాటలు అందరూ నేర్చుకోవాలి, అందరూ కండత చేయాలి, రాసుకోండి. పవర్ పాయింట్ తయారు చేయమన్నా చేశారు, అవి మీరు ఆ పవర్ పాయింట్ కూడా మీకు పంపిస్తాను ఈరోజు గ్రూప్స్లో పోస్ట్ చేస్తాను. ఏ అందరూ పంపిస్తాను ఒక్కసారి ఇవి
ఆ అచ్చుతప్పులు వచ్చేసారి చూసేసేయండి, ఫైనల్ గా ఒత్తులు చూసుకోండి, శుద్ధ అలాంటి ఒత్తులు చూడండి జాగ్రత్తగా. నేను కూడా చూస్తాను, చూసి అందరికి పంపిద్దాం. అందరు కూడా వాళ్ళు అయితే ముఖ్యంగా బుక్ లో రాసుకోవడం మంచిది అనమాట. ఓకే అండి, మరి ఈరోజు పావు తక్కువ 7 గంటలకు మనం నిర్మా గారికి ఇస్తాము. మీలోగా నేను 1-2 సాక్ష్యాలు వినాలనుకుంటున్నాను. చాలా కాలం అయింది సాక్ష్యాలు. శాంతి ఏదైనా సాక్ష్యం చెప్తుందమ్మా చూద్దాం. శాంతి చెప్పమ్మా. అంటే నువ్వు నాకు చెప్పింది చెప్పగలిగితే చెప్పు, లేకపోతే కొంత దాచి కొంతైనా చెప్పు. అంకిల్ దేవుడి నామము మీ అందరికి వందనం చెల్లిస్తున్నాను. ఇంకా అయితే సాక్ష్యం ఏమిటంటే, గత 4 రోజులుగా నేను నా మనసులో ఏదో కొంచెం భారం, నేను దేవుడి పని ఎక్కువ చేయలేకపోతున్నాను అనేసి నేను బాధపడుతున్నాను. అయితే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, నువ్వు కూడా నా పని చేయాలి అనేసి. అంటే దానికంటే ముందు నేను సిద్ధపడాలి, దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నారు. ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా దేవుడు నాతో మాట్లాడుతూ నాలో ఉన్న కొంచెం కొంచెం చెడుని తీసి ఆయన రూపంలోకి, అంతగా కాకపోయినా కొంచెం కొంచెమైనా ఆయన కోసం నేను మారటానికి ఆయన నాకు సహాయం చేశారు. అయితే ఈ మధ్యలోని నేను ఏదైతే ఆ రోజు ఫిక్స్ అవుతానో, ఈ రోజు నేను ఇలా ఉండాలి అనుకుంటానో, ఆ రోజే ఏదో ఒక ఆటంకం అన్నమాట. నాకు ఎక్కువగా కోపం, చాలా కోపం. అయితే అది సర్వసాధారణంగా బయట ఎవరికి నేను చూపించను, ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళకే చూపిస్తాను. అంటే మా ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటేనే కోపడతాను, బయట వాళ్ళు ఏదైనా అంటే పట్టించుకోను, సర్లే అని వదిలేస్తాను అనమాట. మా ఇంట్లో వాళ్ళకి మాత్రం ఏదైనా మాట అన్నా సరే వెంటనే కోపడిపోతాను. అయితే దేవుడు మా ఇంట్లో వాళ్ళ ద్వారానే నన్ను టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ మా డాడీ ద్వారా, తర్వాత మా చెల్లి ద్వారా, మా మమ్మీ ద్వారా. ప్రతిరోజు ఏదో ఒకటి, ప్రతిరోజు ఏదో ఒకటి. నేను ఏం మాట్లాడకూడదు, ఇప్పుడు నేను కామ్ గా ఉండాలనుకునే కొద్దీ వాళ్ళు ఇంకా ఇంకా ఎక్కువ నన్ను ఏదో ఒకటి అందరం. అప్పుడు నేను ఇంకా మాట్లాడకూడదు అనుకుంటే ఇంకా నాకు పీక్స్ కి వెళ్ళిపోయినట్టు అనిపించి ఇంకా అరిచేసేదాన్ని. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి సారీ చేసేయా అని చెప్పేసి అనేదాన్ని, లేదేసేయా మళ్ళీ మీరు నాకు టెస్ట్ పెట్టండి. నేను ప్రతిరోజు ఇదే చేస్తున్నాను, ఇంకా ఇప్పటికీ ఇదే చేస్తున్నాను, ఈ రోజు కూడా ఇదే చేశాను. సారీ చేసేయా, మళ్ళీ నాకు టెస్ట్ పెట్టండి, నేను ఈసారి పాస్ అవుతాను అంటాను అనగానే మళ్ళీ ఖచ్చితంగా వెంటనే టెస్ట్ వచ్చేస్తుంది. నేను అడిగిన వెంటనే ఆ రోజులోనే ఏదో దేవుడు ఇంకో ఏదో ఒక శోధన చిన్న చిన్న చిన్నగా, అయితే ఏదో ఒక్కటి రెండు పాస్ అయ్యానేమో అంతే, చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నాను. కానీ దేవుడు నాకు సహాయం చేస్తే ఎప్పటికొకప్పటికి నేను ఖచ్చితంగా అన్ని పాస్ అవుతాను. మా ఇంట్లో వాళ్ళు కూడా నేను ఒప్పడకుండా నెమ్మదిగా ఉంటానని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరందరు నా కోసం ప్రార్థన చేయండి. మా మమ్మీ, అంకిల్ గారి దగ్గర నిన్న మధ్యాహ్నం నేను ఫోన్ చేసి మరీ ఏడ్చేసాను. ఏమైందంటే మరి మా మమ్మీ నాతో గత 4 రోజుల నుంచి మాట్లాడట్లేదు అనమాట, ఒక చిన్న విషయం మీద. అన్నంలో కొంచెం కూర ఎక్కువ కలుపుకున్నాను, మమ్మీ నా మీద కొంచెం కోపడ్డారు. అయితే దాంట్లో ఏముంది, ఊరికనే ఎందుకు కోపడుతుంది అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. అలాగే నేను తినేస్తుంటే ఇంకా ఏం రీజన్ లేకుండా మళ్ళీ మమ్మీ నా మీద అరిచేశారు. ఇంకా నేను ఆపుకోలేక కామ్ గా ఉన్నదాన్ని మళ్ళీ నేనే అరిచేశాను. నాకు తెలుసులే మమ్మీని ఇక్కడ నేను చెల్లు అనేసి. అయితే అది కూడా తప్పే, నాదే తప్పు, కానీ అది కూడా నేను చేయకూడదు. మరి మమ్మీ ఏం రీజన్ లేకుండా నేను పెద్ద తప్పు చేయకుండా ఎందుకు అరిచారు అనేసి నా బాధ ఇంకా నేను ఆపుకోలేక మా మమ్మీ మీద రాధిస్తాను. నేను అరిచాను అనేసి మా మమ్మీ కోపంతో నాతో 4 రోజులు మాట్లాడలేదు. అయితే రోజు ఒకదాన్ని ఏడ్చుకునేదాన్ని. ఇంకా నిన్న పొద్దున్న ఆపుకోలేక శాలిమ అంకుల్ ఫోన్ చేసి అంకుల్ దగ్గర ఏడ్చేసాను. అంకుల్ ప్రేయర్ చేయండి అంకుల్ అని అడిగాను. నిన్న మార్నింగ్ మరి మమ్మీ ఇంకా నువ్వు ఇలా ఉంటే నువ్వు దేవుడు పని చేయడానికి పనికిరావు అని కూడా అన్నారు. ఇంకా మాటలన్నీ నేను తట్టుకోలేకపోయాను అనమాట, చాలా బాధపడ్డాను.
అయితే దేవుడు వెంటనే నాకు మళ్ళీ నేను ఏడుస్తూ నేను పొద్దున్న అంత ప్రార్థన చేస్తున్నాను. 4 డేస్ తర్వాత నేను మధ్యాహ్నం మా మమ్మీ నాకు అలా భోజనం పెడతాను అని చెప్పేసి మధ్యాహ్నం పిలిచారు. మధ్యాహ్నం పిలిచి మమ్మీ భోజనం పెట్టారు. 4 డేస్ తర్వాత నాతో మాట్లాడారు. మ్యూజిక్ క్లాస్ అటెండ్ అవుతున్నాను, వాక్యానికి అటెండ్ అవుతున్నాను, కానీ మా మమ్మీ నాతో మాట్లాడట్లేదని ఆ బాధే నా మనసులో ఉండేది. ఇంతకు ముందు ఎప్పుడైనా మా మమ్మీ నన్ను తిట్టినా మళ్ళీ ఒక గంట లేదంటే ఆ పూట మా మీద కోపంగా ఉంటారు, మళ్ళీ నాతో బాగానే ఉంటారు. కానీ మొన్న నేను చేసిన చిన్న తప్పుకి ఇన్ని రోజులు నాతో మాట్లాడలేదంటే దేవుడు నాకు ఎంతగా ఆయన టెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రిపేర్ అవుతున్నాను పాస్ అవ్వటానికి. మా మమ్మీ మీద కోపం చూపించుకున్నాం ఉండడానికి. అయితే ఆయన పని కోసం నన్ను సిద్ధపరుస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. నేను విధేయత ఫస్ట్ నేను పాటిస్తూనే నేను వేరే వాళ్ళకి చెప్పగలను కాబట్టి నేను అన్ని విషయాల్లో నేను మర్యాదగా మంచిగా క్రమంగా నేను పాటించాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. అయితే నేను అంకుల్ కి ఫోన్ చేసి నేను చెప్పగానే నీ కోసం ప్రార్థన చేస్తానమ్మా బాధపడక అన్నారు. నువ్వు కూడా మోకరించి ప్రార్థన చేస్తా అన్నారు. అయితే వేసే ఇంకా నా వల్ల కలిసి ఇంకా నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. నేను అడగంగానే మమ్మీ అంతటి మా మమ్మీ వచ్చి మాట్లాడారు. దేవుడే అంతవరకు తీసుకెళ్ళినా సరే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు. వదిలేసారేమో అనిపిస్తుంది. ఇన్ని రోజులు అయిపోయింది ఇంకా మమ్మీని నా చేతి మాట్లాడించట్లేదు ఏంటి అనుకున్నాను. కానీ ఇంక నేను చివరికి నా వల్ల కాదేసి అని నేను వదిలేసినప్పుడు ఆయన చేతిలోకి తీసుకుని ఆయన మమ్మీ చేతి నాతో మాట్లాడించారు. నేను చాలా చాలా హ్యాపీ అయిపోయింది. దేవునికి వందనాలు చెల్లించాను. అయితే మా మమ్మీ దగ్గర నేను ఒప్పుకోలేదు ఇది నా తప్పే అనేసి, కానీ మీ అందరి దగ్గర నేను ఒప్పుకుంటున్నాను ఇది నా తప్పే. నేను కోపం తగ్గించుకోవాలి. ఇదే కదా అన్ని విషయాలు కూడా నేను సరిగ్గా ఉండాలని మీ కోసం ప్రార్థన చేయండి. అంటే దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. శాంతి కోసం మనం అందరూ ప్రార్థన చేయాలి, చాలా ప్రార్థన. ఎందుకంటే తన ఆధ్యాత్మిక పోరాటంలో ఉంది, తనకు సేవా పిలుపు ఉంది, సేవా దర్శనం ఉంది కాబట్టి తన మీద ఎక్కువ పోరాటం సైతాన్ని దాడి చేస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడు ఒక విషయం చెప్తాను, ప్రార్థన అనేది పదార్థం, ప్రార్థన అనేది పదార్థం, పదార్థానికి బరువు ఉంటుంది కదండి. అలాగే ఒక్కొక్కరు ప్రార్థన చేరుతుంటే ఆ ఎక్కువ ప్రార్థనకి ఎక్కువ బరువు ఉంటుంది అనమాట. కాబట్టి శాంతి కోసం మనం అందరం ప్రార్థన చేసామనుకోండి, మనందరి ప్రార్థన బరువు తనకు హెల్ప్ చేస్తారు తప్పకుండా. కాబట్టి శాంతికి పూర్తిగా సంపూర్ణంగా దీర్ఘశాంతం ఎప్పట్లోగా రావాలంటే తన పెళ్ళి అయ్యే లోపల రావాలి కదండి. పెళ్ళి అయ్యే లోపలే రావాలి. పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఆ కోపం ఉంటే అనవసరంగా వాళ్ళిద్దరు గొడవ పడతా ఉండాలి, ఎవరు భార్య భర్తలు ఇద్దరు పెళ్ళి అయితే. కాబట్టి పెళ్ళి కాకముందే తను ఇంట్లోనే ఆ దీర్ఘశాంతం నేర్చుకుని, చూసారా పెళ్లి కాకముందే వంటలు అన్ని నేర్చుకుని వెళ్తారు కదండి, అలాగా ఇది కూడా నేర్చుకుని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే రేపు ఉదయం వాళ్ళ అత్తగారు కోపడవచ్చు, ఆడపడుచులు ఉంటారు, లేకపోతే భర్తే చిరాకు పడవచ్చు. ఈ కోపం అంతా తను ఆ సూట్ కేసులో పెట్టుకుని వెళ్ళిపోయింది అనుకోండి అక్కడ కష్టం అవుతుంది, ప్రశాంతంగా ఉండదు. కాబట్టి శాంతి మ్యారేజ్ అయ్యే లోపల 100% తను కోపం మీద కంట్రోల్ సాధించాలి. ఉండక బాగుందండి, కోపం ఉంటుంది, కోపపడు కానీ పాపము చేయకూడదు, అంటే పాపము లేని కోపం మనకు ఉండాలి. అయితే అది కంట్రోల్, ఇన్ కంట్రోల్ ఉండాలి. కనుక దయచేసి శాంతి కోసం ఈరోజు ఇద్దరు ప్రార్థన చేద్దాం. ఎవరంటే మిసెస్ ఆశీర్వాదం గారు ఒకరు ప్రార్థన చేయాలి. అమ్మ పాప శాంతి విన్నారు కదా, మీరు సాక్షి విన్నారు కదా, అమ్మ మైక్ ఆన్ చేసుకోండి. అమ్మ ఇక్కడ మైక్ ఆన్ చేయండి. అన్మ్యూట్ మై సెల్ఫ్ అని ఉంటుంది అని ఒక్కళ్ళు, అది అన్మ్యూట్ మై సెల్ఫ్. ఒకే ఎవరైనా ఉన్నారా దాని మీద చూడమ్మా, అన్మ్యూట్ మై సెల్ఫ్ ఉంటుంది అది నొక్కాలి మీరు. ఎలాగా సరే చూద్దాం. లేకపోతే ఒకటి చేద్దాం, అందాక కోహోస్ చేసేసి అవ్వదు. అమ్మ ఎవరు లేరా అక్కడ?
ఓకే, ఈలోకి వేరే వాళ్ళతో ప్రార్థన చేద్దాం. ప్రభాకర్ గారు మీరు ప్రార్థన చేయండి సార్. శాంతి తను కోపం మీద కంట్రోల్ సాధించడానికి ప్రయత్నంలో ఉంది, కానీ ఈలోగా తను చాలా గురవుతుంది కనుక దేవుడు తనకు సహాయం చేయాలని ప్రభాకర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రములు 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 ఆయన ప్రియపరిశుద్ధాత్ముడా, మీ కృతజ్ఞత అస్తుతులు చెల్లించుకుంటున్నా. గతకాలం అంతా మీరు ఎక్కడ చోటను బదులుకొచ్చారు. సాయంకాల సమయంలోనైనా మరి ప్రార్థనలో కూడుకుల ప్రభు మేము చేరడానికి మీరు చూపారని వందనాలు. ఇదిగోనైనా కుమార్తె శాంతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన మరి తనకు సేవా పిలుపు ఉందని ప్రభు మేము విన్నాం. నాయన మరి సాతారుడు మాటి మాటికి దాడి చేస్తున్నాయినా, నీ కుమార్తెను చిరాకు పరుస్తూ నాయన శాంతిని సమాధానం ప్రభు దేవుక శాంతము బిడ్డకు అనుగ్రహించుకుంటున్నాం. కోపాన్ని జయించే శక్తిని బిడ్డకు అనుగ్రహించుకుంటున్నాం. అయినా మీ రక్తం బిడ్డ మీద ప్రోక్షించండి. నడినెత్తి నుండి సిరిపాదముల వరకు శుద్ధి చేసిన ఆయన అప్పా నైనా మరి ఆ కోపమును జయించే శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. అయినా నైనా నాయనా నీకు వందనాలు. సేవకు నైనా మరి నాయనా కుమార్తెను ప్రిపేర్ చేయమని బ్రతమాలుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన మరి సేవలో ప్రవేశించిన తర్వాత ఆయన సంఘానికి ఒక తల్లిలా ఉండాలి కనుక ఆయన తల్లి ప్రేమను కలిగి ఆయన కుమార్తె జీవించగలిగే కృపను బిడ్డకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని, నీ బిడ్డ చుట్టూ నీ రక్తపు కంచిని వేయమని, ఘనత మహిమ ప్రభావం నీ నామకు ఆరోపించుకోమని, ప్రభువును ప్రిరక్షకు ఆయన యేసు క్రీస్తు పేరట మీకు ప్రతిమాలు వినయముతో పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా మిస్సెస్ ఆశీర్వాదం గారు ప్రార్థన చేస్తారు. అమ్మా ప్రార్థన చేయండమ్మా. మైక్ మళ్ళీ ఆన్ చేయాలి, ఇందాకలాగా ఆన్ చేయండమ్మా. నేర్చుకోవాలి, మీరే నేర్చుకోవాలి. చిన్నగా అన్మ్యూట్ మై సెల్ఫ్ అనేది నొక్కండి. అన్మ్యూట్ మై సెల్ఫ్ ఉంటుంది చూడండి. ఓకే నొక్కారా? ఎస్ చేయండి అమ్మా, గట్టిగా చేయండి. సాక్ష్యం చెప్పిన పాపం దగ్గరకు సహాయం చేయండి అయ్యా. తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రేమించుకుని సహాయం చేయండి అయ్యా. నాయన ఆ బిడ్డ పచ్చని చేయాలని ఆశ నాయన ఉంటుండగా నాయన కృపలో భద్రపరచండి. ఆ బిడ్డకు సాటి అయిన సహాయం సహకారాన్ని కూడా అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన. నీకే వందన స్తోత్రం నాయన. దేవాన్ ఆ బిడ్డ పట్ల నీ కార్యాలు ఎన్నో గొప్ప చేయాలని ఆశిస్తున్నది. నీకే వందన స్తోత్రం నాయన. ఆ బిడ్డకు శాంతి సమాధానం అనుగ్రహించండి అయ్యా. ఐక్యత అనుగ్రహించండి. అందరికి ఐక్యవతం సమాధానం కలిగి ఉంటూ సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. నీకే వందన స్తోత్రం చేస్తున్నావు నాయన. ఏమన్నా పెట్టుకోండి నాయన. పచ్చరిలో నాయన ఎంతో ఆడాలి ఆడపడాలి నేను ఆయన. ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తారని మీరు చేసిన ఉపకారాన్ని పొందడం స్తోత్రం నాయన. దేవానికి వందల స్తోత్రం చూపించినావు తండ్రి నాయన. అక్కడ జీవించండి ఆశ్రవించండి నాయన. నాయన కంటే సండే స్కూల్లోనూ ఆటలో ఆ బిడ్డ ఉంటుండగా నీ కృపా కాపులకి నచ్చమని అడుగుతున్నాను ఆయన. నీకే వందల స్తోత్రం నాయన. దేవ బిడ్డ పట్ల కార్యం జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని వేసినామని ప్రార్థించి స్థుతించి ఏడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. అయితే మీ ఈ ప్రభాకర్ గారి ఫ్యామిలీ, ఆశీర్వాదం గారి ఫ్యామిలీ దయచేసి కంటిన్యూస్ గా శాంతి కోసం ఒక 1 మంత్ తర్వాత శాంతితో మళ్ళీ సాక్ష్యం చెప్పిస్తాను. మీ ప్రార్థన ప్రభావం వల్ల శాంతి ఎంతవరకు ఆ కోపం మీద జయం పొందుతుందో మళ్ళీ సాక్ష్యం చెప్పిస్తాను. కాబట్టి కంటిన్యూస్ ఎవ్రీడే శాంతి కోసం 2 నిమిషాలు, 2 నిమిషాలు అంటే 120 సెకండ్స్ అండి, 2 నిమిషాలు తక్కువ కాదు. 2 నిమిషాలు మీరు ప్రార్థన శాంతి కోపం మీద జయం సాధించేలా సహాయం చేయండి యేసు నామములో. ఆమెన్. అంతే, అంతకంటే ఎక్కువ కాదు. కాబట్టి శాంతి మరొకసారి నువ్వు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయి. ఆశీర్వాదం మిస్సెస్ ఆశీర్వాదం గారు, ప్రభాకర్ గారు నా కోసం దయచేసి కంటిన్యూస్ ప్రార్థన చెప్పు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ నా కోసం ప్రార్థన చేశారు.
అయితే మీ అనుదిన ప్రాంతంలో నా కోసం జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా నేను మీ ప్రార్థన ఫలితంగా దేవుడు నాకు సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. ఒక మంచి సాక్షి నేను దేవుడి కోసం మా దేవుడి నామ మహిమ కోసం నేను చెప్తాను. నేను ఖచ్చితంగా అది ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటాను. అయితే అది విడిచిపెట్టకుండా నేను దేవుడిని విడిచిపెట్టకుండా నేను ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆమేన్. వండర్ఫుల్. శాంతి చెప్పట్ల. వెరీ గుడ్. రైట్, ఓ టు నిర్మలమ్మ. అమ్మా మిమ్మల్ని కోహోస్ట్ చేస్తాను. చేశానా? అన్న ప్రైజ్ లాడ్. అన్న ప్రైజ్ లాడ్. అమ్మా ప్రైజ్ లాడ్. ఓకే అన్న, మెత్తుశల ఉంది కదా అన్న, ఇంకొకటి దాన్ని చేయరా అన్న? ఎస్ అమ్మా, మెత్తుశల. ఓకే ఒక నిమిషం ఉండండి, నా హోస్ట్ ఎవరికి అప్ చెప్తాడు పంపిస్తాను. ఒక నిమిషం అమ్మా. కోహోస్ట్ ఎవరండి? నేనా? మీటింగ్ అవుతుంది ఒక నిమిషం. నాకు మళ్ళీ ఇప్పుడు 7:30 సెవెంత్ ఇప్పుడు మాట్లాడదాం. జైసే ఇంపార్టెంట్, తర్వాత మాట్లాడదాం. అమ్మా ఏది నాకు శ్యామలమ్మ చూడండి, ఏది కరెక్ట్ చేశానా నేను మేక్ కోహోస్ట్? ఓకే రైట్ రైట్ అమ్మా, చూడండి ఒకసారి. రెండు అమ్మ, రెండు పీతల మెతుశలే ఉన్నాయి. మొబైల్ ఆపండి మీ. ఓకే, నిన్నట్లాగా ఒకటి తీసేయండి, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా. అది అంటే లేకపోతే దాన్ని రీనేమ్ చేసేయాలి కదమ్మా. రీనేమ్ చేస్తే నాకు ప్రాబ్లం. రెండు అదే నేను చేస్తాలే అమ్మా, రీనేమ్ చేస్తాను. హలో అమ్మా. అంకల్ నేను అంకల్ మిక్కిని మాట్లాడుతున్నా. చెప్పనైనా చెప్పనైనా. వీడియో ఆన్ చేసింది ఒకటే అంకుల్, ఇంకో దాన్ని వీడియో ఆన్ చేసిన దాన్ని స్పాట్ లైట్ చేస్తే చాలు అంకుల్. ఓకే రైట్ అమ్మా రైట్. ఓకే హలో ఫ్రెండ్స్, ఎలా ఫ్రెండ్స్? అందరికి వందనాలు తెలియజేస్తున్నాను, నాకు అవకాశం ఇచ్చిన అందరికి వందనాలు. దేవాది ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్న వాక్య భాగంలో మనం వెళ్ళిపోదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రభు మా తండ్రి, మీ యొక్క ధరమైన నామందు ప్రభు, ఈ రాత్రికాల సమయంలో కుటుంబంగా కలిసి మేమందరం ఆరాధించడానికి మీ పక్క ఆధిక్యతను బట్టి మీకు వందనములయ్యా. ఎంతో మంది గృహాల కుటుంబం ఆరాధన లేదు ప్రభావ, మీరు మాకైతే ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి మీకు వందనములు తండ్రి. ఇప్పుడు ప్రార్థించి మేము వాక్యం నేర్చుకుండగా మీరే నాతో మాతో మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధ నడిపింపు నాకు దయచేయండి. మరొకసారి ప్రభు శాంతిని మీ కాపుదలకు అప్పగిస్తున్నాం ప్రభు. మీరే తయారుపరచండి, ఓదార్చండి, ఆదరించండి. సమస్త ఘనత మహిమ నీకే ఆలోచిస్తూ నన్ను మీ పరిశుద్ధాలు నడిపిస్తున్నామని వేస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి ప్రైజ్ లాడ్. మరి ఈ రోజు మన యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడు ఏం మాట్లాడుతున్న అపోస్తుల కార్యములు, మరి మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 16 మనం ఈ రోజు వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ 16:11 కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రా కేకును మరునాడు నైపోలికి అక్కడ నుండి ఫిలిపీకి వచ్చి తిని మాసిడోనియా దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణమును రోమయీల ప్రవాస స్థానమునై ఉన్నది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లూదియా అనే ఆమె ఆయన పౌలు గారి యొక్క మాటలకు ఆమె హృదయం తెరవబడింది కనుక దేవుని అంగీకరించింది. ఆమె అక్కడ ఆమె అంటుంది, ప్రభు నన్ను విశ్వాసం కలదానని ఇస్తే మీరు నా ఇంట్లో కొన్ని రోజులు ఉండండి అని లూదియా అడిగింది. దేవుని రక్షణ పొందుకుని విశ్వాసరాలి బాప్తిస్మం తీసుకుని చక్కగా ఉంది. ఆమె ఇంటిలో కొంతకాలం వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు వెళుతూ మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళిచ్చుండగా అని ఈ పౌలు సేవలు చెప్తున్నారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. అక్కడ ప్రార్థనా స్థలంలోకి వెళ్ళిచ్చుండగా ఏం జరిగింది అని అంటే అక్కడ సుతోను అను దయ్యము పట్టిన ఒక ఆమె అక్కడ ఉంది. ఈ యొక్క పౌలు సీన వీళ్ళిద్దరు కూడా సువార్తను అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థన అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె
ప్రకటిస్తుంది, వీళ్ళిద్దరు కూడా రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు అని ప్రతిరోజు ఈమె రక్షణ సువార్తను ప్రకటిస్తుందని వీళ్ళిద్దరి గురించి సువార్తను ప్రకటిస్తుంది. ఈమెలో ఒక దయ ఉంది, ఈమె ద్వారా ఆ గ్రామ పెద్దలు వాళ్ళందరూ కూడా డబ్బును సంపాదించుకునేవాళ్ళు అనమాట. ఈమె సోయి చెప్పే వ్యక్తిగా వాళ్ళు తీసుకొని ఆమె ద్వారా కొంత డబ్బును సంపాదించుకునేవాళ్ళు. అయితే ఈ పౌలు శిలలు ఆ ఒక పట్టణంలో సువార్తను ప్రకటిస్తా ఉండగా ఈమె చెప్తా ఉంది వాళ్ళ గురించి వీళ్ళు రక్షణ సువార్తను ప్రకటించేవారని. కానీ ఈ రోజుల్లో సువార్తను ప్రకటించిన వాళ్ళు దూషించే వాళ్ళు, కొట్టే వాళ్ళు, హింసించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు ఆమె దెయ్యం పట్టిన ఆ స్త్రీ వాళ్ళ గురించి గొప్ప సాక్ష్యం చెప్తుంది, వీళ్ళు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారని. గొప్ప సాక్ష్యం కదా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే వాణిలో ఉన్నది దెయ్యమే చెప్తుంది దావీదు కుమారుడా అని. ఆ రోజు అక్కడ కూడా మనకు స్పష్ట కార్యం చూస్తాము. ఇక్కడ ఏం కూడా చెప్తుంది, వీళ్ళిద్దరు కూడా ఈమెను బట్టి ఈమెలో ఉన్న దెయ్యంను వాళ్ళిద్దరు వెళ్ళగొడుతారు. ఏసుక్రీస్తు నామంలో వాళ్ళు దానిలో ఉన్న పుతోను అనే దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టినప్పుడు ఆ గ్రామం యొక్క పెద్దలందరూ కలిసి మరి ఈమె ద్వారా మనం కొంత డబ్బును మేము సంపాదిస్తున్నప్పుడు ఆ డబ్బును వాళ్ళు మాకు రాకుండా చేసేసారు అని వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళిద్దరిని బంధించి ఒక చెరసాలలో వాళ్ళు వేసేసారు. ఆ పౌలు సీలను తీసుకొని ఒక చెరసాలలో వాళ్ళు బంధించేశారు. వాళ్ళిద్దరు ఎందుకు చెరసాలలో బంధించారు అని అంటే వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు, దేవుని సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నారని. అంతేకాకుండా పుట్టాలను దెయ్యం పట్టిన స్త్రీని వాళ్ళు విడుదల చేశారు. దానివల్ల కొంత డబ్బు వాళ్ళకి రావట్లేదు. అది తెలిసి ఆ ఊరు పెద్దలందరూ కలిసి వాళ్ళని హింసించారు. వాళ్ళకి వచ్చే డబ్బును వాళ్ళు నష్టం చేసేస్తారు. నేను హింసించి వాళ్ళిద్దరు కొట్టి మరి డబ్బలకు గురించేసి గాయాల గురించి వాళ్ళు ఏం చేస్తారు, చెరసాల్లో వేసి కాళ్ళకి బొందలు కూడా వేసేస్తారు, సంకెళ్ళు వేసేస్తారు. అయితే ఆ రాత్రి అంతా కూడా వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే పాటలు పాడుతున్నారు, దేవుని మహిమపరుస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు దేవుని మహిమపరుస్తా ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళకి కాపులాగా ఎవరున్నారు, సైనికులు కూడా అక్కడ పెట్టినారు. వాళ్ళిద్దరు అక్కడ వాళ్ళిద్దరు కూడా అక్కడ మౌనంగా లేరు. ఆ రాత్రి కాల సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ చెరసాలలో వీళ్ళిద్దరే ఉన్నారా కాదు, ఇంకా చాలా 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 మంది చెరసాలలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాటలు పాడుతున్నారు. ఈరోజు ప్రతిరోజు ఆనందంగా ఎంత చక్కగా వాళ్ళ కుటుంబంతో పాటలు పాడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంత చక్కగా వింటారు. దాని ద్వారా సువార్త కూడా వెదజల్లబడుతూ ఉంది కదా. మనం కూడా గొంతెత్తి మనం పాటలు పాడినప్పుడు దేవుడు అక్కడ అద్భుతాలు చేశారు. దేవుడు ఇక్కడ కూడా వాళ్ళు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. కానీ అయ్యో నేను మీ సువార్తను ప్రకటిస్తే నాకేంటి సమస్య వచ్చింది, వీళ్ళందరూ మమ్మల్ని గాయపరిచి మరి ఇంకా సువార్తను ప్రకటించకుండా ఏమి చేయకుండా మమ్మల్ని వచ్చి చెరసాల్లో పడేస్తే మా పరిస్థితి ఏంటి ప్రభువా అని దేవుడిని మాత్రం నిందించలేదు. నిందించకుండా వాళ్ళు పాటలు పాడుతూ దేవుడిని స్తుతిస్తూనే ఉన్నారు, వాళ్ళందరూ వింటా ఉన్నారు. అయితే అనుకోండి ఇక్కడ గొప్ప భూకంపం అక్కడ వచ్చింది. అక్కడ వచ్చేసరికి అక్కడ చెరసాల నాయకుడు పరుపర ఆ భూకంపం వచ్చినప్పుడు అక్కడ ఏమైంది, ద్వారబంధములు ఊడి కింద పడిపోయినాయి, వాళ్ళకున్న బొండలు ఊడి కింద పడిపోయినాయి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు లేచి వాళ్ళకున్న బొండలు ఊడి పడిపోయిన వాళ్ళ సంఖ్యలు వాళ్ళు చేసుకున్న సంఖ్యలు ఊడిపోయినాయి. ఇక్కడ ఇంకెవరు అంతలో ఈ యొక్క అధికారి రైల్ అధికారి పరిగెత్తుకొని అక్కడికి వచ్చాడు. రైలు అధికారి అక్కడికి వచ్చి చూస్తా అయ్యో మరి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళకుండా కాపుల కాయని పాల్సిన నా ఉద్యోగం ఊడిపోతే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయిందని కంగారు పడుతూ లోపలికి వచ్చాడు. లైట్ పట్టుకు వచ్చి చూస్తా ఉన్నాడు వాళ్ళని. అయితే వాళ్ళందరూ మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాం అని చెప్తున్నారు. నిజంగా క్రైస్తవులు ఎక్కడికి పారిపోరు, ఎలాంటి హింస వచ్చినా నింద వచ్చినా అవమానం వచ్చిన వాళ్ళు అక్కడే దేవునికి మహిమ కలిగేలాగా ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి పారిపోలేదు. ఆ పరిస్థితుల్లో మామూలుగా అయితే కనుక వాళ్ళిద్దరు అక్కడికి పారిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళకి సంకెళ్ళు లేవు, చేతులకు సంకెళ్ళు లేవు, ఆ బొండల్లో ఏమి లేవు. కాబట్టి ఆ చెరసాల నుంచి ఈజీగా బయటకు వెళ్ళిపోయి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, సుఖంగా ఉండవచ్చు, సువార్తను ప్రకటించవచ్చు. కానీ ఆ చెరసాలలోనే వాళ్ళు అక్కడే ఉండి సువార్తను ప్రకటించారు, దేవునికి మహిమ కలిగేలాగా పాటలు పాడారు. ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సువార్తను విన్నారు, గ్రహించారు. నిజంగా అక్కడ అన్ని కరెంటు పోయింది, అక్కడ ఇంకా లైట్లు ఏమీ లేవు. ఆ పరిస్థితిలో చెరసాల అధికారి అమ్మో వీళ్ళైతే పారిపోయింటారు, ఇంకెవరు లేరు ఇక్కడ, ఇంకా నా పరిస్థితి ఏంటి అధికారులు నేను ఏం చెప్పాలి అనుకున్నాడు. అనుకుంటూ వచ్చా అనుకుంటున్నాను, నువ్వేమీ భయపడవద్దు అనుకున్నాడు. అమ్మో ఇంకా ఎవరు లేరు, తన చేతిలో కత్తిని తీసుకొని తనను తాను పొడుచుకొని చచ్చిపోదాం అనుకున్నారు. కానీ వాళ్ళు అంటున్నారు
చెప్తా ఉంటే అతనికి చాలా ధైర్యం వచ్చింది. ఏంటి నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదా అనుకున్నాడు. అయితే అంతవరకు అక్కడే ఉన్న అతను వాళ్ళకున్న పాటలు పాడడం, వాళ్ళు ప్రార్థన చేయడం అన్ని వింటా ఉన్నాడు. కేక్ ఉమ్మన్ దగ్గర ఉండి గ్రహించాడు, ఆ ప్రార్థనలో సత్యాన్ని నిజమైన రక్షణను గ్రహించాడు. ఆ లూదియా కూడా వాళ్ళు చెప్పిన మాటలు గ్రహించాడు. దేవుడే ఆ లూదియా హృదయాన్ని తెరిచాడు, కాబట్టి దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించింది. ఇక్కడ కూడా ఆ పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఆ యొక్క చెరకాల అధికారి యొక్క హృదయాన్ని తెరిచాడు, తెరిచాడు. కాబట్టి ఈ రోజు అతను అంటున్నాడు, నాకు ఆ జీవం గల దేవుడు నాకు కూడా కావాలి, నేను ఏం చేయాలో చెప్పండి అని అంటాడు. నిజంగా నేను నా ఇంటి వారందరూ కూడా దేవుడు నమ్ముకుంటాము, నువ్వు మరి మా ఇంటికి రండి అని అతను ఎంత సంతోషంగా ఆహ్వానించాడు. ఎంత గొప్ప సంగతి కాబట్టి మనం ఎప్పుడు గొంతెత్తి మన స్వరం ఎలా ఉన్నదో అనేది కాదు, కానీ దేవుని మహిమపరచామో లేదో ఒకనాడు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే స్తుతి స్తుతి స్తుతి. యేసులో యేసు నామంలో శక్తి ఉన్నది కనుక సాయంత్రం కాదు కదా, యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యం మనం స్తుతించవలసిన వారమే అన్న అటువంటి స్తుతి కథను మన నోట్లో ఉంచుకోవాలి. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకున్న కష్టం నుంచి తప్పిపోయి పారిపోకుండా అక్కడే ఉండి దేవుని స్తుతిస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు, ఒక భూకంపం ద్వారా గొప్ప విడుదల ఇచ్చాడు. ఆ నగరం అంతా పాడైపోయినాక ఇక చిరకాలలోనే అది రావడం, ఆ తలుపులన్నీ ఊడిపోవడం, ఆ కాలుకున్న సంఖ్యలు తెగిపోవడం, వాళ్ళు లేచి నిలబడడం, ఇంకా చాలా మంది పారిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ దేవుని అంగీకరించి వాళ్ళు కూడా అక్కడే ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు ఈ పరిస్థితిలో ఈ చెరసాల అధికారికి గొప్ప న్యాయం చేశాడు. ఏంటి అని అంటే అతను నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు, అతను ఇలా గొప్ప కార్యం చేశాడు. దేవుడు రక్షించిన దానిని వెనక్కి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాను అని మనం వాక్యం నేర్చుకున్నాం. నిజంగా ఈయన ఒకవేళ ఆ రోజు చెరసాలలో అక్కడ ఉండకపోతే, ఆయన పాటలు ఆయన వాక్యం ఆయన ప్రార్థన తను వినకపోతే దేవుని అంగీకరించేవాడు కాదేమో. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా మనం ప్రార్థన చేయాలి, ఏ స్థితిలో ఉన్నా మనం పాటలు పాడాలి, ఏ స్థితిలో ఉన్నా వాక్యం చదివినప్పుడు అది మన కొరకు కాదు, కానీ మనం దేవుని మహిమపరుస్తున్నాం, కానీ మన ద్వారా ఇతరులకి అది రక్షణ మార్గంలో నడవడానికి గొప్ప అవకాశంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేసిన ఆ ప్రార్థనలు ఆ స్థితులు ఆ ప్రార్థన ఈ కుటుంబానికి గొప్ప రక్షణ ఇచ్చాయి. అయితే అన్నాడు, నువ్వు వెంటనే మా ఇంటికి రండి, నేను ఏం చేయాలో చెప్పండి అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా వెంటనే ఆ ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ చెరసాల నుంచి తను తన కుటుంబం అంతా కూడా ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మూలం పెడితే ఎంతో సంతోషంతో ఆయన ఆహ్వానించారు అని అంటున్నాడు. ఈయన వీళ్ళు చెప్పిన సువార్తన వల్లే నేను దేవుడు నమ్ముతున్నాను అని చెప్పాడు. వెళ్ళాడు తన భర్త ఆ జైలు అధికార కుటుంబం అంతా చెప్పిన సంతోషంతో వాళ్ళు దేవుని అంగీకరించారు. చెప్తాను ఇదిగో వీళ్ళే మరి ఈరోజు జైల్లో ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి పారిపోవాలి, భూకంపం వచ్చింది అక్కడికి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళు పారిపోకుండా ఉన్నారంటే కేవలం దేవుని కృప, దేవుడు వాళ్ళలో ఉన్నాడు. కాబట్టి గొప్ప కార్యం జరిగింది. ఆ జీవం గల దేవుడు నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్ముకునే వాళ్ళు కుటుంబానికి చెప్తున్నాడు. తను నమ్ముకున్న దేవుణ్ణి, తను తెలుసుకున్న దేవుణ్ణి నిజరక్షకు గురించి చెప్తా. వాళ్ళు ఏమైనా సువార్తన దగ్గరకు పిలిచి ఆయనే నా కోసం వచ్చాడు, నా కోసం పుట్టాడు, నా కోసం చనిపోయారు, తిరిగి లేచారు, మళ్ళీ రాబోతారు అని ఏమి వాళ్ళు దాన్ని కూర్చోబెట్టి ఏమి చెప్పలేదు. వాళ్ళు క్రియలు సత్క్రియలు కలిగి అక్కడ వాళ్ళకున్న స్థలంలోనే ఆ డేంజర్ జోన్ లోనే వాళ్ళు ఉండి కూడా సువార్తను ప్రకటించారు. ఎలాగంటే పాటల ద్వారా. కాబట్టి మనం పాటలు పాడడంలో కూడా గొప్ప శక్తి ఉంది. నేను కూడా నా చిన్న వయసులో పాటలతోనే రక్షణ పొందుతున్నాను. చెప్తాను పాటలు అంటే నాకు మంచి స్వరం లేదు, కానీ పాటలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. దేవుడు వాళ్ళు పాటలు పాడినప్పుడు మా కుటుంబం అంతా కూడా రక్షణ పొందుతున్నారు. మరి ఈ రోజు మనం కూడా మన కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకోవాలి. మనం ఒక్కరమే దేవుని నమ్ముకోవడం కాదు, మన కుటుంబం అంతా కూడా రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకోవాలి. అయితే ఇక్కడ చెప్తాడు 31వ వచనంలో, అందుకు వారు ప్రభు అని ఏసునందు విశ్వాసం వచ్చును, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదని చెప్తారు. నిజంగా అతను ఒక్కడే కాదు, కానీ కుటుంబం అంతా కూడా దేవుని అని విశ్వాసం ఉంది. అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము వారు బోధించారు. ఆ రాత్రి ఆ గడియలోనే అతను వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన అంతకుముందే వాళ్ళందరిని ఎంత భయంకరంగా శిక్షించాడు. కానీ ఇప్పుడు ఆ గాయాలను గాయములు చేసిన వాడు ఆయనే, ఇప్పుడు గాయములు కట్టువాడు కూడా
ఆయనే. వెంటనే అతడును అతని ఇంటి వారందరినీ బాప్తిస్మ పొందిరి మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించి నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు మనతో ఉంటే ఎంత సంతోషమో కదా. ఈ రోజు అతి గొప్ప సంతోషాన్ని కలిగి ఉన్నాడు, దేవునిలో ఆనందాన్ని తను పొందుతున్నాడు. కాబట్టి మనం పొందుకున్న ఆనందం ఇతరులు పొందుకోవాలంటే ఏం చేయాలో మనం తెలుసుకున్న దేవుని ఆ నిజమైన రక్షకుని ఇతరులకి మనం పరిచయం చేసినప్పుడు ఆ కుటుంబంలో కూడా సంతోషం, ఆ కుటుంబంలో సమాధానం, ఆ కుటుంబంలో ఆనందం నిత్యము ఉంటుంది. కనుక మనం తెలుసుకున్న యేసుని గురించి ఇతరులకు చెప్పాలి. వాళ్ళు వాట ప్రకటిస్తూనే ఉన్నారు, ఆ సమయంలో వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు చేర్చాలి. అదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక నిమిత్తమే. అక్కడ ఈ కుటుంబాన్ని రక్షించబడటానికి కోరికే దేవుడు వాళ్ళని ఆ చర్చల్లోకి తీసుకువెళ్ళాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు చేసిన సువార్త స్వల్పమైనదే, పాటలే పాడారు, ప్రార్థన చేశారు, అది గొప్ప కార్యం చేసింది, ఆ కుటుంబం రక్షించబడదు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా గానీ ఆ స్థలంలో దేవుని మహిమపరచినట్లయితే దేవుడు గొప్ప అద్భుతాలు అక్కడ చేసే దేవుడు. కాబట్టి ఈ రోజు వారికి మాత్రమే కాదు కానీ వారి కుటుంబంతో కూడా రక్షణ పొందుకుంటున్నారు. ఈ రోజు మనందరం కూడా రక్షణ పొందుకోవాలి. ఇంకా ఎవరైనా మన బంధువుల్లో రక్షణ పొందుకోకుండా ఉన్నారేమో, వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుదాం మరొకసారి. ఏసయ్యా, మీ యొక్క ఘనమైన నామకు వందనములయ్యా. ఈ దినము తండ్రి ఆ చెరసాల యొక్క అధికారి ప్రభువా ఆ యొక్క పాటల ద్వారా తన సత్యాన్ని గ్రహించాడు ప్రభువా. అందుని బట్టి మేము పాడుతున్న పాటలు ఎలాంటివై ఉన్నాయో ప్రభువా తండ్రి సహాయానికి మా పాటలు తండ్రి నీ జీవము తెలియపరిచేలాగా, నీ రక్షణను తెలియపరిచేలాగా ఉన్నట్టు సహాయం చేయండి. మా స్వరాన్ని చూడలేదు ప్రభువా, మేము నిన్ను ఎలా స్తుతిస్తున్నామో నేను చూస్తున్నాం ప్రభువా. వాళ్ళ చెరసాలలో ఉండి ప్రభువా నేను స్తుతించినప్పుడు గొప్ప కార్యాన్ని చేశావు. ఆ బంధకాల నుంచి వారిని విడుదల దయచేస్తావు ప్రభువా. అంతేకాదు ప్రభువా, ఇంకా నువ్వు భయంకరమైన బంధకంలో ఉన్న చెరసాల అధికారంతో విడుదలనిచ్చావు ప్రభువా. గొప్ప దేవ, మా కొరకు కాదు ఇతరుల కొరకు కూడా నువ్వు కానీ గొప్ప కార్యం చేసి మనం రక్షించిన దేవుడు, వారి కుటుంబాన్ని అంతా రక్షించావు ప్రభువా. అందరి బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా చేరువచ్చిన ప్రతి ఒక్కరు నీ చేతిస్తాం. ఇంకా ఎవరైనా తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి హైనవులుగా ఉన్నారేమో తండ్రి, దయచేసి క్షమించండి ప్రభువా. మేము మాత్రమే కాదు, మా అత్తింటి కుటుంబాలు, పుట్టింటి కుటుంబాలు, మా ఎరిగింటి కుటుంబాలు అందరూ కూడా నీ సన్నిధిలో తన రక్షణ పొందుకొని గొప్ప భాగ్యంతో నీ పరలోక రాజ్యంలో నిత్యము నివాసులకు సహాయం చేయమని యేసునామ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ మేము చిన్న వాక్యం చూస్తాం, మనం ముగించుకుందాం. చూద్దాము, యేసు నందు విశ్వాసం నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందారు. ఎవరి నందు మనం విశ్వాసం ఉంచాలి? యేసులోనే మనం విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకేమవుతుంది? రక్షణ వస్తుంది కదండి. ఖచ్చితమా? యేసు నందు విశ్వాసము ఉంచును, యేసు నందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును ఇంటి వారు ఓకే. మనం ఇప్పుడు వాక్యాన్ని చూస్తున్నాం కదా, ఆ యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. ఎక్కడుంది ఈ వాక్యము? అపొస్తల కార్యములు 16:31 రాయబడింది. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. అపొస్తల కార్యములు 16:31. ఇప్పుడు నేను అక్కడ తీసేస్తాను, అక్కడ ఏం తీసేస్తామో మీరు చెప్పాలి. ఓకేనా? ఒకసారి అన్నా చెప్పండి అమ్మా. నేను ఇప్పుడు ఇందులో తీసేస్తానన్నా, అది చెప్పాలన్నా వాళ్ళు. ఓకే, రాండమ్ గా నేనే అడుగుతాను చెప్పమని, ఎవరినో ఒకరు అడుగుతాను. అలాగే రామకృష్ణ చెప్పమ్మా. రామకృష్ణ మైక్ ఆన్ చేసుకో. ఓకే సార్. చూపించమని చెప్పండి. చూపిస్తాను. ఓకే చూడండి, వారును అనే మిస్ అయింది సార్ ఇక్కడ.
అమ్మా అంతేనా? ఓకే 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 చెప్పట్లు. వెరీ గుడ్. నెక్స్ట్ చెప్పండి. పోస్టల్ కార్యంలో 16:31 సార్. ఓకే వండర్ఫుల్. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. చెప్పండి అన్న. బాకర్ గారు చెప్పండి సార్. బాకర్ గారు మైక్ ఆన్ చేసుకోండి. యేసు తీసేశారు, రక్షణ అనేది తీసేసి మనకి రక్షణ లేదు. ఏసు ఉంటేనే మన ఇంటి వారందరికీ కూడా రక్షణ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఏసు అంత ముందు విశ్వాసం ఉండాలి. అప్పుడు మనం రక్షణ పొందుకుంటాం, మన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకుంటాం. ఈ వాక్యం ఎక్కడ ఉందంటే అపొస్తలుల కార్యం 16:31 వచ్చింది. అప్పుడు మనం ఎలా ఫలిస్తామో, ఈ చర్చ ఎలాగైతే ఫలించి అనేక మందికి ఆశ్రయం ఇస్తారో నీడగా ఉంటుందో, అలాగే మనం కూడా ఫలించి అనేక మందిని దేవుని రక్షణ మార్గం నడిపించడానికి సహాయం చేసింది. అలా దేవుడు మనందరికీ సహాయం చేసి గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ వెరీ మచ్ అన్న. వచ్చిన వారందరికీ కూడా మనం తెలియజేస్తే పూజిస్తా ఉన్నా. ప్రేయర్ అయిపోయిందా అన్న? ప్రేయర్ చేస్తానన్న. ఓకే థ్యాంక్ యూ అమ్మా. రైట్ అమ్మా. గాడ్ బ్లెస్. ఓకే అమ్మ, వర్క్షాప్ కోసం అనౌన్స్మెంట్ చేయండి. అందరికి మరి వర్క్షాప్ మరి నేను కొన్ని బుక్స్ ని చూపించాను, పాప బుక్స్ కూడా. కాబట్టి నెక్స్ట్ సండే, కమింగ్ సండేలో ఈవినింగ్ 6:15 కి క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి దాని కొరకు మీరు మళ్ళీ నేను మీకు ఇంకా ప్రతిరోజు నేను అనౌన్స్ చేస్తా ఉంటాను. మీరు ఒక చార్ట్ తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, ఒక పెన్సిల్, ఎరేజర్, తర్వాత ఒక సిజర్ కూడా కావాలి, గమ్ము కావాలి, స్టాప్లర్, ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకుంటే మనం వర్క్ చేయొచ్చు. ఎట్లా ఈ బుక్స్ తయారు చేస్తున్నాం మేము మీకు తెలియపరుస్తాం. ఇది కరెక్టే అమ్మా? ఇలా ఇలా రాయొచ్చా చూడు స్క్రీన్ మీద. అయ్యో అన్న. ఓకే ఓకే సరేలే అమ్మా. అన్న ఓకే అన్న. పాపప్ ఓకే. అదే అన్న పాపప్. అయితే పాపప్ ఇది కాదు. ఇప్పుడు నేను చేసింది ఫ్లెన్నెల్ అన్న. అంటే పాపప్ బుక్ కాదు. చూడండి కాదన్న, పాపప్ బుక్ కాదు. తెలుగులో పాప అంటుంటా కదా మనం, అది తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి కంటిన్యూస్ గా పాప బుక్ అని చెప్తుంటారు కదమ్మా. అందరూ కూడా ఎలా అర్థం చేసుకుంటే పాపపు అని అర్థం చేసుకోకూడదు. పాప కాదు అది, పాప్ అప్. అది ఓకే అండి. కాబట్టి వర్క్షాప్ నెక్స్ట్ సండే, రేపు సండే కాదు, 8 డేస్ ఉన్నాయి. అమ్మ మరి ఏమేమి కావాలో చూపించండి ఒకసారి, లేదా చెప్పండి, మమ్మల్ని చెప్పేసండి. ఓకే అన్న. అన్న సిజర్ కావాలన్నా? మీరు రాసిస్తారా అన్న బోర్డు మీద? అక్కడ రాస్తా రాస్తా కరెక్టే. కమాన్. నెంబర్ 1 సిజర్స్. ఓకే అమ్మా. ఒకటి సిజర్ కావాలన్నా, తర్వాత గమ్ బాటిల్ కావాలన్నా. ఫెవికాల్ అయితే బాగుంటది అన్న. సిజర్స్ స్పెల్లింగ్ కరెక్టేనా? నెంబర్ 2 ఫెవికాల్ కదమ్మా? అవునన్నా ఫెవికాల్ అన్న. ఫెవికాల్ వై. నెక్స్ట్ అమ్మా. ఎవరు నెంబర్ 3 ఏంటమ్మా? ఫెవికాల్ రాసిన తర్వాత చార్ట్ అన్న ఒకటి. చార్ట్ అన్న 6 రూపీస్ స్టార్ట్ అయితే బాగా తేలిగ్గా ఉంటుంది అన్న. 15 రూపీస్ స్టార్ట్ అయితే బాగుంటది. ఒకవేళ ప్రాక్టీస్ చే కాబట్టి 6 రూపీస్ స్టార్ట్ ఓకే. 6 15 రూపీస్ చార్ట్ కూడా కదమ్మా? 15 చార్ట్ స్కేల్ పెన్సిల్ అందరు రాసుకోండి. స్కేల్ అండ్ పెన్సిల్.
పెన్సిల్ ఏమన్నా స్కెచ్ పెన్స్ స్కెచ్ పెన్స్ స్కెచ్ పెన్ క్రయాన్స్ అలాంటి ఏమన్నా కానీ ఉంటే పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం ఏమన్నా కలర్ఫుల్ గా స్కెచ్ ఓన్లీ ప్రాక్టీస్ కాబట్టి అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు తర్వాత మాత్రం కావాలి తర్వాత ఇంకేంటమ్మా స్కెచ్ పెన్స్ క్రయాన్స్ కాదన్నా సౌండ్ లేదు మీకు ఓకే అంతే కదమ్మా కట్టర్ కట్టర్ కూడా కావాలా కట్టర్ కట్టర్ అసలు మనం సిజర్స్ తో కట్ చేస్తాం కదన్నా ఓకే అమ్మా ఎరేజర్ అన్నారు ఎరేజర్ కూడా కదమ్మా ఆ ఎరేజర్ కావాలన్న ఎరేజర్ అంతే కదమ్మా ఆ అంతే ఓకే అందరు నెంబర్ 7 ఏదో ఒకటి చెప్పేమ్మా 7 7 అంశాలు ఉంటాయి కదా మనం వర్క్ రాసుకోవాలి కదన్న మరి ముందు ఏం చేయాలా దేని తర్వాత ఏం చేయాలని మనం ప్లాన్ ఉండాలి కదన్న నోట్బుక్ అవునండి నోట్బుక్ 7 విషయాలు రాసాను మొత్తం 7 విషయాలు అందరూ కొనుక్కోవడం లేకపోతే మీ పిల్లల దగ్గర దొంగలాడడం ఏదో చేయాలి వాళ్ళే సప్లై చేస్తారు కదన్న ప్రతిరోజు రైట్ థ్యాంక్ యూ అమ్మా రైట్ అమ్మా ఆల్ ద బెస్ట్ మరి ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తాను బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తాను ఎవరైనా బ్రేక్అవుట్ రూమ్ లో జాయిన్ అవ్వకపోతే నాకు నా దగ్గరికి వచ్చేయండి అంటే లీవ్ కొట్టేయండి ఒక్క నిమిషం అండి అందరు కూడా ఇప్పుడు నేను బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేసి ఉంటే జాయిన్ అని కొట్టాలి అంటే జాయిన్ అని నొక్కాలి మీరు జాయిన్ అని నొక్కాలి నొక్కినప్పుడు ఒక ఎవరో ఒక ప్రేయర్ పార్ట్నర్ మీకు దొరుకుతారు అయితే మీరు ఒకడు ఆడే వాళ్ళు జాయిన్ అని నొక్కలేదు అనుకోండి మీరు ఒక్కడే అయిపోతారు అప్పుడు ఏం చేస్తారు కొంతసేపు చూడండి చూసి లీవ్ అని కొట్టండి లీవ్ అని కొట్టేస్తే అప్పుడు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేస్తారనమాట ఓకే అండి అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ మిమ్మల్ని ఇంకో రూమ్లోకి పంపిస్తారనమాట ఎవరో మొత్తానికి మీకోసం ప్రే చేసిన వాళ్ళు మీరు ఎవరి కోసం ప్రార్థన చేస్తారు మీరు దొరుకుతారు ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారు నిమిషం అండి డాక్టర్ గారు వచ్చారు కానీ ఎలాగా ఎస్ అయ్యింది శామ్యుయల్ సంగా గారు రాణి బాబు వినోద్ కుమార్ ఓకే కొన్ని దాంట్లో ముగ్గురు కూడా ఉంటారు జాన్సీ ఒక నిమిషం రైట్ స్టార్ట్ చేస్తానండి పరిశుద్ధరా నీకు వందనాలు మరి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునే సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు మరి ఈ ప్రార్థన అనేది యథార్థ హృదయంతో మరి సంపూర్ణ మనసుతో మనఃపూర్వకంగా ఒకరి కోసం ఒకరు భారం కలిగి ప్రార్థన చేసుకోవాలని కృపదయ చేతండి ప్రార్థన ఆత్మ విజ్ఞాపన ఆత్మతో మమ్మల్ని నింపుతండి యేసు నామంలో ఏదడిగినా ఇస్తానన్నావు మరి ఇద్దరు కలిసి ఏకీపించి అడిగితే ఇస్తానన్నావు నానా అడుగుడి మీకు ఇవ్వండి అన్నావు తండ్రి ఎన్ని వాగ్దానాలు చేసావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి భూమి మీద ఇద్దరు ఏకీపిస్తే పరలోకం ఉందో అది అనుగ్రహించి మన సెలవుచ్చిన వాగ్దానం ఇప్పుడు స్తోత్రం కనుక ఇప్పుడు ఏకీపించి చేస్తున్న ప్రార్థనలన్నిటికీ జవాబులు దయచేసి నీ వధువు సంఘాన్ని మరి అలంకరించి నీ వధువు సంఘాన్ని సిద్ధపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 1 2 3 స్టార్ట్ అందరు జాయిన్ అని నొక్కాలి నాన్న బాబు గారు
వాళ్ళ మాట అందులో ఇద్దరు పేరు ఉన్నారు ఉంటారా ప్రకాష్ గారి ఫ్యామిలీ స్టెఫి ఏమా అమ్మ ఎవరు జాయిన్ అవ్వలేదా ప్రమీల గారు ఓకే అంటే రవి పాప గారు ఆడ జాయిన్ కదమ్మా ఓకే సరే అమ్మా మీ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి మా పిల్లల గురించి ప్రేయర్ చేయండి మా హస్బెండ్ వాళ్ళ గురించి తమ్ముడు వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేయండి అది మొన్న ఒకసారి ప్రేయర్ చేయించండి తమ్ముడు వాళ్ళ పాప మిస్ అండి బ్రెయిన్ ప్రాబ్లం అన్నాను కదా ఓకే ఓకే వినిపిస్తుందండి నా మాట వినిపిస్తుంది అమ్మా ఆ వినిపిస్తుంది ఓకే ఓకే ఈ పాప అంటే పాప మీరు మొబైల్ ఫోన్ వదిలేయండి మొబైల్ ఫోన్ కదుపుతుంటే ఆ డేటా అవ్వదు అనమాట మొబైల్ ఫోన్ ఫిక్స్ పెట్టేసాను అలాగా ఒక దాన్ని పెట్టేసి అప్పుడు మాట్లాడమ్మా ఆ పాప గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఎవరమ్మా ఆ పాప అదే మా చెప్పండి మామూలుగా ఈ పాప నిస్సి అండి తమ్ముడు వాళ్ళ పాప ఓకే ఓకే మరోసారి చెప్పండి అమ్మా సమస్య బ్రెయిన్ ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం 4 ఇయర్స్ పాస్టర్ గారు అండి ఇప్పుడు 4 ఇయర్స్ ఇప్పుడు ఇంకా మాటలు రావట్లేదు ఇప్పుడిప్పుడే నడుస్తుంది పాస్టర్ గారు ఓకే ఆహా సరే సరే ఇంకా పెద్ద తమ్ముడు వాళ్ళకేమో పిల్లలు లేరు పాస్టర్ గారు వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి ఓకే అమ్మ ఒక పని చేస్తాను ఒక రూమ్ లో ఒకసారి చెప్తాను మీరు మీకు ఒక పార్ట్నర్ ఇస్తాను అమ్మా ఓకే పాస్టర్ జాయిన్ అని నొక్కండమ్మా జాయిన్ సత్కుమారు సత్కుమారు ప్రైజ్ రండి సత్కుమ గారు ప్రైజ్ రండి
అమ్మా సరోజిని గారు మీ వాయిస్ వినబట్టలేదమ్మా. సుదర్శన్ గారు ప్రభాకర్ గారు, శీల్ ప్రకాశ్ గారు, అమ్మా అడగమ్మా. ఆ చేశారు, శీల్ ప్రకాష్ గారు వచ్చారు, చేశారమ్మా. సరే సరే, అందరు ప్రార్థన అయిపోయండి. అయిపోయాయి, అన్ని ఒకసారి మ్యూట్ చేస్తున్నాను. రైట్, ఓకే. మనం ఒక్కొక్క పాయింట్ రోజుకు ఒక పాయింట్ మాట్లాడుకుంటున్నాం. 16 నాల క్రైస్తవ జీవితం, సంపూర్ణ క్రైస్తవ జీవితం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఒక పాయింట్ మాట్లాడుకుందాం. మనం 8:45 వరకు వెళ్తున్నాం కాబట్టి, 7:45 వరకు వెళ్తున్నాం కాబట్టి కొద్ది నిమిషాలు. ఓకే, మన మెంబరు సుదర్శన్ రాజు గారు ఏమన్నారంటే, మాకు వాక్యం పూర్తిగా అందట్లేదండి, తృప్తిగా ఉండట్లేదు. 45 మినిట్స్ చెప్పేవారు, ఇప్పుడు తక్కువ వాక్యం చెప్తానంటే కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకుంటానండి. ఎందుకంటే నా పరిస్థితి కొంచెం నీరసం అవుతున్నాను అనమాట, గొంతు కూడా సహకరించట్లేదు. 45 మినిట్స్ మాట్లాడడానికి నా గొంతు సహకరించట్లేదు అనమాట. అందుకోసం ఇక మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశాను. ఆనంద్ బాబు గారి ఫ్యామిలీ పాటలు నేర్పించడం, మరి తర్వాత ఒక సాక్ష్యం ఏదో చెప్పించడం, క్విజ్ ఆడిపించడం, ఇవన్నీ చేస్తూ నా సమయం కొంచెం తగ్గించుకున్నా. ఇది ఒకటి, పరిశుద్ధాత్ముడు చేయాల్సిన పని ఆయన చేస్తారు నాకు తెలుసు. నేను 45 నిమిషాలు మాట్లాడినా, 30 నిమిషాలు మాట్లాడినా, పావు గంట మాట్లాడినా, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిలో ఎలాంటి కార్యం చేయాలో అలా కార్యం చేస్తాడు. అది నా ప్రార్థన, నేను ప్రార్థన చేస్తాను అనమాట. కనుక మళ్ళా నాకు ఆరోగ్యం కోసం, నాకు నా వోకల్ కార్డ్స్ కోసం ప్రార్థన చేయండి. ఎక్కువ వాక్యం వినాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, నా వోకల్ కార్డ్స్ కోసం ప్రార్థన చేయాలి, నా ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా అంటే స్ట్రెంగ్త్ అనమాట, నూతన బలం కావాలి నాకు. మరి షుగర్ బీపీ ఏమవుతుంటే కొన్నిసార్లు అంత స్ట్రెంగ్త్ ఉండదు, తగ్గిపోతుంటుంది. ఇంకో దానితో ఏంటంటే, ఉదయం నుంచి ఇలాంటి మీటింగ్స్ చేస్తూనే ఉంటాం కదండి. ఉదయం 1 గంట సేపు మ్యూజిక్ క్లాస్ ఉంటుంది, 10 నుండి 11:30 వరకు. ఆ తర్వాత సాయంత్రం, ఇప్పుడు సాయంత్రం మార్చాను చిన్నపిల్లలది, 4 నుంచి 5:30 వరకు పిల్లలది. మళ్ళీ 5:30 నుండి 6 వరకు మా సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్ ఏం చేస్తాం మాట్లాడుకుంటాం. ఈరోజు మీటింగ్ ఎలా జరిగింది, రేపు మీటింగ్ ఎలా చేస్తాం, అవన్నీ కూడా మాట్లాడుకుంటాం. మళ్ళీ 6 నుంచి 6:30 వరకు ఈ మీటింగ్, 6:45 అవుతుంది, సారీ 7:45 వరకు అవుతుంది. మళ్ళీ 8:30 కల్లా మ్యూజిక్ క్లాస్, అది 10:30, 10:45 వరకు వెళ్ళిపోతుంటుంది మ్యూజిక్ క్లాస్. 10:45 తర్వాత మళ్ళీ అవన్నీ కన్వర్ట్ చేసి యూట్యూబ్కి అప్లోడ్ చేసి, మరి అవన్నీ ఆ లింక్స్ మళ్ళీ అన్ని గ్రూప్లకు పోస్ట్ చేసి నేను 12:00 కి 1:00 కి అలా పడుకుంటాను. కాబట్టి ఈ సమయంలో కొంత శారీరకమైన బలహీనత కలగడం సహజం, వర్క్ ఎక్కువ చేస్తుంటాను. అలాగని ఇష్టానుసారంగా తినేస్తే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, కాబట్టి ఇష్టానుసారంగా తిన్నాక లేదు కాబట్టి ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. కాబట్టి నేను ఎక్కువసేపు వాక్యం చెప్పట్లేదు కాబట్టి, అన్ని వాక్యమే నా దృష్టిలో, పాటలు వాక్యమే, సాక్ష్యాలు వాక్యమే, ప్రార్థనలు వాక్యమే, వాక్యం వాక్యమే. దేవునిలో ఎదగాలి అనుకునే వాళ్ళు ప్రభువుని అడగాలంట, ప్రభు ప్రతి దానిలో ఉండి నాతో మాట్లాడు ప్రభు. అదే కదా మన పాట, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను,
నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను, ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులను నే ఎదిరిస్తాను, అంధకార శక్తులను నేను ఎదిరిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా. రైట్, చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, తండ్రి కుమార త్రియేక తండ్రి దేవానికి వందనాలు. ఈ సమయంలో మాకు కాస్త జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, చురుకుదనం, ఓర్పు, సహనం అవన్నీ ప్రసాదించినాను. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయించి, నిన్ను సంతోషపెట్టడానికి సహాయించి తండ్రి, మా జీవితాలు నీ చిత్తానుసరంగా మలచమని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు మనం ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి అనేది మనం నేర్చుకుంటాం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, కొలసీ పత్రిక 3, ఇదంతా కొలసీ పత్రిక ధ్యానమే కదండి మొత్తం. 3వ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కాబట్టి ఇందులో మొత్తం 16 విషయాలు మనం నేర్చుకోవాల్సినవి. ఇప్పుడు 5వ విషయంకి వచ్చాం. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. మళ్ళీ, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టారు, దాని క్రియలు కూడా విడిచిపెట్టారు, పరిత్యజించారు, వదిలేశారు. అయితే మీకు జ్ఞానం కలిగేలాగున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టించిన వాని పోలిక లోపలికి మీరు మారిపోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇది ఎలా అర్థమవుతుంది? మీరు అబద్ధం ఆడకండి. పాత షర్ట్ విడిచిపెట్టేసి కొత్త షర్ట్ వేసుకున్నారు కదా, కాబట్టి కొత్త షర్ట్లో మీరు అందంగా కనిపించాలనుకుంటున్నారు కదా, అలాంటప్పుడు మీ అబద్ధం ఒక మరకలా పడుతుంది కదా మీ షర్ట్ మీద, మళ్ళీ షర్ట్ పాత అయిపోతుంది, అంతే కదండి. మీరు అబద్ధం ఆడినప్పుడల్లా ఈ నవీన స్వభావం మీద మరకలు పడుతుంటాయి,
అప్పుడు మీ ఉద్దేశం నెరవేరలేదే, మారు మనస్సు రక్షణ అది అవ్వలేదే. మీరు పాత షర్ట్ విడిచిపెట్టేశారు. ఎందుకు విడిచిపెట్టారు? పాత షర్ట్ అంతా మరకలు ఉన్నాయనే కదా, పాత వస్త్రాలు మీద మరకలు ఉన్నాయి, బాగోలేదు, అసహ్యంగా ఉంది, మురికి కంపు కొడుతుంది అని కదా ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టారు. నవీన స్వభావం దేవుడు ఇచ్చాడు, అది దేవుడు సృష్టించాడు. ఆ నవీన స్వభావాన్ని ఆయన సృష్టించాడంటే అర్థం ఏంటి? ఆయన కుట్టాడు, కొత్త షర్ట్ కుట్టించాడు మనకి. ఆయనే స్వయంగా బట్ట నేసి, ఆయనే స్వయంగా కత్తిరించి, ఆయనే స్వయంగా కుట్టి యాకోబు తన ముద్దుల కుమారుడైన యోసేపుకు రంగురంగుల అంగీ ఎలాగైతే ఇస్తాడో, ఘనపరుస్తాడో తన కుమారుని, అలాగే నవీన స్వభావాన్ని రంగురంగుల అంగీని యేసయ్య మనకి ఇచ్చి మనల్ని గొప్ప చేశాడు. మనల్ని ప్రేమించి తన ప్రేమ అంతా మన మీద ప్రకటించాడు. మరి కొత్త షర్ట్ వేసుకునేటప్పుడు ఆ పాత ప్రాచీన స్వభావానికి సంబంధించిన మరకలు మళ్ళీ ఎందుకు రావాలి? మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడిన ప్రతిసారి మీ కొత్త షర్ట్ మీద మరకలు పడుతున్నాయి. మీ నవీన స్వభావం మళ్ళీ ప్రాచీన స్వభావంలాగా మారిపోతుంది ఎలాగిప్పుడు. కాబట్టి ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుండా ఉండేటట్లు ప్రాక్టీస్ చేయాలి, నిజం మాట్లాడేట్టుగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చిన్న ట్రిక్ ఉందండి, ఏంటంటే నేను నిజం చెప్తే ప్రమాదం, అబద్ధం చెప్పినా ప్రమాదమే, ఎవరో ఒకరికి మౌనంగా ఉండిపోవడం అన్నమాట. నిజంగా ఇప్పుడు మీరు నిజం చెప్పడే అవకాశం లేదండి, చెప్పకూడదు అంటే వాళ్ళు చెప్పారు, మీరు దయచేసి ఈ విషయం చెప్పొద్దు అన్నారు, చెప్పకూడదు. అలాగే అబద్ధం చెప్తే అది మీకు నష్టం, నిజం చెప్తే వాళ్ళకి నష్టం. అప్పుడు ఏం చేసండి, మౌనంగా ఉండిపోవడం ఇంపార్టెంట్. అలాంటి పరిస్థితులు అంటే ఒక చిక్కులు చిక్కుముడి పడిందనుకోండి, మీరు మౌనంగా ఉండిపోండి, వాళ్ళు మళ్ళీ 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 అడుగుతుంటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు. ఆ విషయం సరికి మీరు మౌనంగా ఉండిపోతారు. మీరు ఎందుకు మాట్లాడలేదు దానికి కూడా మౌనంగా ఉండండి. ఎందుకు మాట్లాడలేదంటే నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, నిజం చెప్తే ప్రమాదం, అది కూడా చెప్పకండి, మరి దానికి కూడా మౌనమే. అరిచి గీ పెట్టి మిమ్మల్ని కొట్టేసినా సరే మౌనమే. చూసారా, టెర్రరిస్టులు దొరికిపోతారు కదండి, నక్సలైట్లు దొరికిపోతారు. దొరికిపోయినప్పుడు పోలీసులు వాళ్ళని గుచ్చి 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 అడుగుతుంటే చెప్పరే, ఎంత కొట్టినా చెప్పరు, వాళ్ళు మౌనంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నోరెప్పితే వాళ్ళ టీం అందరినీ మూసేస్తారు. కాబట్టి వాడు చచ్చిపోతారు చచ్చిపోతారు తప్ప వాడు గుట్టు చెప్పడే. అలాంటి మౌనం పాటించాలి అంటే అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్తే ప్రమాదం. ఒకసారి మీకు అంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక ఋషి ధ్యానంలో ఉన్నాడు తన ఆశ్రమం ఎదుట చెట్టు కింద. అందులో ఒక లేడి పిల్ల పరిగెట్టి పరిగెట్టి లోపలికి వచ్చింది, ఆ ఆశ్రమం లోపల దూరిపోయింది. దాని వెనక అతను వేటగాడు పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి ధ్యానంలో ఉన్న ఈ ఋషిని అడుగుతున్నాడు, అయ్యా ఋషి గారు, ఇక్కడ నేను ఒక లేడి పిల్లని వేటాడుతున్నాను, అది తప్పించుకొని ఇటువైపు వచ్చేసింది, అది ఎటువైపు వెళ్ళిందో కొంచెం చెప్పరా అని అడిగాడు. ఇప్పుడు వేటగాడి దృష్టిలో కరెక్టే, ఏంటి వేటాడి తను ఇంటికి తీసుకెళ్తాడు, కానీ లేడి పిల్ల తన ఆశ్రయంలోకి వచ్చింది, తన ఇంట్లోకి వచ్చింది కాబట్టి, తన ఆశ్రయం కోరింది కాబట్టి. ఋషి ఇప్పుడు నిజం చెప్పలేడు, అబద్ధం చెప్పలేడు. అప్పుడు ఏమంటాడంటే తెలివిగా, బాబు ఆ లేడి ఎటు వెళ్ళిందో నా కళ్ళు చూసాయి, కానీ నా కళ్ళు ఇప్పుడు మాట్లాడలేవు, నా నోరు మాట్లాడగలదు, కానీ నా నోరు ఆ లేడి ఎటు వెళ్ళిందో చూడలేదు, ఇప్పుడు ఎలాగా అన్నాడు. తలకొక్కుంటే వెనక్కి వెళ్ళిపోయాడు అన్నమాట. నా కళ్ళు అయితే చూసాయి, కానీ నా కళ్ళు మాట్లాడలేవు, నా నోరు చెప్పగలదు, కానీ నా నోరు చూడలేదు, ఏం చేయను అంటే అబద్ధం చెప్పలేదు, నిజం చెప్పలేదు అనమాట. ఒక విషయం, పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికప్పుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ముందు నేను అబద్ధం ఆడకూడదని నిర్ణయం చేసుకోండి. మీరు నిర్ణయం గట్టిగా నిర్ణయం తీసుకోండి, నేను అబద్ధం పలకకూడదు,
నేను అబద్ధం చెప్పకూడదు, నేను అబద్ధం చెప్పను నో అని నిర్ణయం తీసుకోండి. నిజం చెప్పాల్సిన పరిస్థితిలో ప్రమాదం జరిగిపోతుంది, మీకు ప్రమాదం జరిగిపోవచ్చు, ఎదుటి ప్రమాదం ఎవరికైనా ప్రమాదం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ప్రభు పరిశుద్ధ అప్పుడ నేనైతే అబద్ధం చెప్పను, ఈ సిచ్యువేషన్లో నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి ప్రభు అని మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంట్లోనే మనకి ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయండి, ఎక్కడ బయట కోసం నేను చెప్పట్లేదు, ఇంట్లోనే సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి బ్లంట్గా డెలిబరేట్గా నేను అబద్ధం చెప్పకూడదు, చెప్పలేను, కానీ నిజం కూడా చెప్పలేను. నిజం చెప్పకూడదు, చెప్పలేను, అప్పుడు ఎలాగా? చాలా కఠినమైన విషయాలు ఉంటాయండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అనుకోండి, అందులో అయ్యో అలా అయిందమ్మా, చాలా బాధకరం, అలా అవతల వాడు అలా ప్రవర్తించకూడదు కదమ్మా, సారీ అమ్మా, నిజంగా చాలా బాధపడుతున్నాను, ఇలా మాట్లాడుతాను అనుకోండి, ఆటోమేటిక్ తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసాను అంటారు. పాస్టర్ గారు ఇది ఎవరికి చెప్పకూడదు, మీ ఇంట్లో కూడా మీరు చెప్పకూడదు అంటారు. కానీ నా సంభాషణ సగం పార్ట్ వింటారు కదా పాస్టర్ గారు, ఎక్కడి నుంచో ఆ తర్వాత అడుగుతారు పాస్ ఎవరు ఎవరు అంటే మసి అన్నం అయిపోయిందా ఆకలేస్తుంది అంటారు. ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు చెప్తారే కానమ్మా, ముందు నాకు అర్జెంట్ ఆకలి, షుగర్ పేషెంట్ కదా, నాకు ముందు అన్నం పెట్టే అంటే అంటే ముందు ఆ సిచ్యుయేషన్ అప్పుడు నన్ను ఒత్తిడి చేస్తుంటే ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి నేను మాట మార్చేస్తాను అనమాట. ఇంకా ఎవరు ఎవరంటే అప్పుడు ఒక చిన్న హింట్ మాత్రమే ఇస్తాను, మన చర్చ్ సభ్యులు లేకపోతే మన రేడియో శ్రోతలే, మన లేకపోతే మన బంధువుల్లే, నీకు తర్వాత చెప్తాను. తర్వాత అంటే టైం గ్యాప్ పెంచేసరికి తను మర్చిపోయే అవకాశం ఉంటుంది, అంత ఒత్తిడి చేయదనమాట. కాబట్టి నేను తనకి ఎట్టి పసలు చెప్పను, ఎట్టి పసలు చెప్పను, కానీ నేను అబద్ధం ఆడకూడదు. ఒకరి పేరు బదులు ఇంకో పేరు, ఒక సజెషన్ ఇంకో సజెషన్ ఎందుకు చెప్పాలి అనవసరంగా, అంటే తను ఒత్తిడి చేస్తుంది. కానీ అతను తప్పించుకోవడానికి నేను ఇంకో పేరు ఇంకోది ఏదో ఎందుకు చెప్పాలి, ఎవరో ఫ్రిడ్జ్ కొంటాం అంటున్నారు ఎందుకు నేను టాపిక్ మార్చాలి, వద్దు. అసలు మనకి అలవాటు అయిపోతుంది, ఆ అలవాటు నుంచి తప్పించుకోవడానికి పరిశుద్ధ ఆత్మడే సహాయం చేస్తారు. ఇంకెవరు చేయలేరు, ఇక్కడ మీకు వర్క్షాప్లు పెట్టి అది చేయలేను ఆ పని. అబద్ధం ఆడకుండా నిజం చెప్పకుండా ఎలా ఉండాలని నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేయలేను, ఎందుకంటే అది సిచ్యుయేషన్కి సిచ్యుయేషన్కి పరిస్థితికి పరిస్థితికి మనిషికి మనిషికి మారిపోతూ ఉంటాయి. సైతాన్గాడు సవాలాక్ష సృష్టిస్తాడు, కాబట్టి ఆ సైతాన్గాడిని ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్ముడే సహాయం చేయాలి. అయితే అబద్ధం చెప్పడం వల్ల కొన్నిసార్లు ప్రమాదం ఉండదు, నేను మామూలుగా ఇంట్లో ప్రమాదం ఉండదు, కానీ సైతాన్గాడికి మన పిలకిచ్చినట్టే లెక్క. మీరు ఎప్పుడైతే అబద్ధం చెప్పారో వాడికి మీరు చోటు ఇచ్చారు. ప్రభు మాట చెప్పాడు, అపవాదికి చోటు ఇయ్యకూడి కదండి, అపవాదికి చోటు ఇయ్యకూడి. వాడు ఎంతో కుయుక్తి గలవాడు కదండి, మీకు మీతో సింపుల్ అబద్ధం చెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఎవరికి నష్టం లేదు, కొన్నిసార్లు కొన్ని అబద్ధాలు ఎవరికి నష్టం ఉండదు, నాకు నష్టం ఉండదు, మీకు నష్టం ఉండదు, విన్నవాళ్ళకి నష్టం ఉండదు, ఎవరికి నష్టం ఉండదు. అలాంటి అబద్ధాలు చెప్పించడానికి ట్రై చేస్తుంటాడు. ఫోన్ చేస్తారు ఎవరో, సార్ ఎక్కడున్నారు, దారిలో ప్రయాణంలో ఉన్నాం సార్, వచ్చేస్తున్నాం, మీ దగ్గరికి వచ్చేస్తున్నాం, ఇంట్లో ఇంకా అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వం, ఇంట్లో ఇప్పుడు స్టార్ట్ అవుతారంటే అవును గుండెలో జారిపోద్దా, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారా బాబు, ఎప్పుడు వస్తారు మీరు అంటారనేసి అందవే అంటాం. కాబట్టి అది వాళ్ళకి ప్రమాదం కాదు, మనకి ప్రమాదం కాదు, దాని సైతాన్గాడు దాన్ని వాడుకుంటాడు. అందవే అంటున్నాం కదా, అందవే మనం గుమ్మమే కదలేదు, అందవే ఎలా ఉంది అంటే మనం ఏంటంటే వాళ్ళకి బీపీ పెరగకుండా మనం కాపాడుతున్నాం, కరెక్టే, కానీ అది మీకు తప్పు కాదు. మీరు 40 మినిట్స్లో 20 మినిట్స్లో కొట్టేస్తారు, మీ ఆడేమంటారు, మీరు టైం మీరు బయలుదేరినప్పటి 40 మినిట్స్లో వస్తారు కదా అంట, ఓకే మనం బయలుదేరలేదు, మనం లేట్గా బయలుదేరినా కవర్ చేసిస్తాం, టైంకి వెళ్ళిపోతాం, కాబట్టి ఆందవే అంటాం అనమాట. మనమేంటి ఆ టైం కల్లా వెళ్ళిపోయే ధీమా ధైర్యం మనకు ఉంది కాబట్టి ఆందవే అన్నాం. అయితే అది యాక్చువల్గా అబద్ధం, సాతాన్గాడు దాన్ని వాడుకుంటాడు. మీకు అవతలకి ప్రమాదం లేకపోయినా సాతాన్గాడికి మన పిల్లకి ఇచ్చినట్టే అది అలవాటు చేస్తుంటాడు మెల్లి మెల్లిగా. మనం చెప్పిన కప్ప సైంటిస్ట్ చెప్పాను మీకు, ఒక కప్ప ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత తట్టుకుంటుంది అని సైంటిస్ట్ ట్రై చేస్తారనమాట.
ఒక చల్లటి నీళ్ళలో కప్పలేశాడు. ఆ కప్ప అలా ఉంది, కింద స్టవ్ పెట్టి మండించాడు. చిన్న మంట పెట్టాడు. ఆ కప్ప ఎక్కడ వెచ్చగా ఉంది, ఏంటే ఏంటిలా ఉంది, ఒకేసారిలే అసలు అటు ఇటు తిరుగుతుంది. వెళ్ళి వెళ్ళి కొంచెం ఒక్కొక్క డిగ్రీ పెంచుతున్నాడు అనమాట మంట. ఆ కప్ప ఏం చేస్తారులే, అకష్టం అయిపోతుంది, అకష్టం అలవాటు పడిపోతుంది కప్ప ఆ వేడికి. ఆయన ఒక్కసారి మంట పెంచేసరికి ఈలోగా వేడిని అలవాటు చేసుకోవడం తన శక్తి అంతా కరిగిపోయింది, అందులో చీకిరి ఎగరలేకపోయింది, చచ్చిపోయింది. అందులో సాతాన్ గారు కూడా అలా చేస్తాడు, కొంచెం సులువుగా చిక్కులు పెట్టి పాపం అంటే మనం మాట్లాడుకో. అలాగా చిన్న చిన్న అబద్ధాలు, ప్రమాదము లేని అబద్ధాలు ఆడిస్తుంటాడు. ఎదుటి వారికి ప్రయోజనం కలిగించే అబద్ధాలు ఆడిస్తుంటాడు. ఎదుటి వారికి ప్రయోజనం, మీరు ఒక అబద్ధం ఆడితే ఎదుటి వాళ్ళకి సంతోషం, ఎదుటి వాళ్ళకి ప్రయోజనం. కాబట్టి ఎదుటి వాళ్ళకి సంతోషం కలిగించే చిన్న చిన్న అబద్ధాలు మీతో ఆడిస్తుంటాడు సాతాను. మీరు అనుకుంటారు ఆ పర్లేదు నో ప్రాబ్లం, ఇదే ప్రమాదం కాదు కదా, వాళ్ళకి ప్రమాదం కాదు నాదికి ప్రమాదం కాదు కదా, చిన్న అబద్ధం కదా. జాగ్రత్త, హఠాత్తుగా వాడు మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతాడు. కాబట్టి ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు అనేది జీవితకాలం ప్రాక్టీస్ చేయాల్సిన ఒక దైవ కార్యం. ఒక ఏదో ఈరోజు ఈ వారం కాదండి, జీవితకాలం చచ్చిపోయేంత వరకు దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, దీన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఒకటి, నేను అబద్ధం ఆడను నిర్ణయించుకోండి ఫస్ట్. నేను అబద్ధం ఆడకూడదు అని దేవుని జ్ఞాపకం చేసుకోండి. నా అబద్ధం వల్ల ఇతరులలో ప్రమాదం ఉన్నా లేకపోయినా సరే సైతానుగాడికి నేను చోటు ఇవ్వకుండా నిమిత్తం నేను అబద్ధం ఆడను. మళ్ళీ పరిశుద్ధాత్మడు నాకు సహాయం చేయి. ఈ చిన్న చిన్న అబద్ధాల ద్వారా సాతాన్ నన్ను మోసగిస్తున్నాడన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఆ సాతాన్ ట్రిక్ నుండి, కుయుక్తి నుండి నన్ను విడిపించు, నాకు సహాయం చేయి పరిశుద్ధాత్మడు అని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. నేను కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎన్నో పరిస్థితులు అలాంటివి వస్తాయి నాకు, నేను కూడా అబద్ధం ఆడకుండా నిజం చెప్పలేక కొన్నిసార్లు నిజం చెప్పి ఆ తిట్లు కాసేస్తుంటాను. నేను తప్పదు మరి ఇంకేం చేస్తాను, నిజం చెప్పేస్తాను తిట్లు కాసేస్తుంటాను. అలాంటి పరిస్థితులు కూడా నాకు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, అవన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేద్దాం ప్రభు. ఎందుకంటే ప్రభు స్వరూపం నవీన స్వభావం ధరించుకున్నాం, దీని మీద మరకలు పడకుండా మనం కాపాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పావుతుకి వెళ్ళింది మళ్ళీ 8:30 కల్లా మనం మ్యూజిక్ క్లాస్కి చేరాలి. కాబట్టి ఎవరు ప్రార్థన చేస్తారు ఈరోజు? ఒక్క నిమిషం, రామకృష్ణ ప్రార్థన చేయండి. రామకృష్ణ వాయిస్, మీ వాయిస్ రావట్లేదు ఇంకా. హలో సార్. ఎస్ ఓకే రైట్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల పర్లకు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇక ప్రభా ఈ సాయంకాల సమయం తండ్రి, నీ సన్నిధిలో మేము ఏదైతే కూడుకొని తండ్రి నన్ను యొక్క ప్రభావాలను సహవాసం చేయడానికి తండ్రి, కొన్ని విషయాలు నేర్చుకోవడానికి తండ్రి ప్రభావాల మీరు మా పట్టు చూపుతామని బట్టి బట్టి వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా, ఇగో తండ్రి నన్న మా జీవిత కాలంలో తండ్రి ప్రభా అనేక సందర్భంలో తండ్రి ప్రభావాలైనా నన్న ఇగో మా నోరు జారుతూ తండ్రి ప్రభావాలైనా అనేక అసలుగా తండ్రి సందర్భ విషయంలోనూ అసందర్భంలోనూ తండ్రి ప్రభావాలను అనేక విధంగా మాట్లాడేస్తూ ఉంటాం తండ్రి ప్రభా. అయితే ప్రభావైనా ఇగో తండ్రి నాన్న ప్రతి విషయంలోనూ తండ్రి ప్రభావాలైనా నువ్వు మా మాటలు మా స్వరాలను వింటున్నావు తండ్రి ప్రభా. నన్న ఇగో తండ్రి నాన్న వ్యర్థంగా తండ్రి ప్రభావాలైనా మేము మాట్లాడకుండా తండ్రి నన్ను అసలు కనీసం తండ్రి ప్రభా ఒకళ్ళ తండ్రి ప్రభా ఇటువంటి అబద్ధాలు ఆడకుండా తండ్రి ప్రభా మా నోట్లు మేము కాచుకుని తండ్రి నన్న ఉండలాగా మాకు మీ సహాయం మాకు కావాలి తండ్రి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నాన్న ఇప్పటి వరకు తండ్రి ప్రభా మేము అరీతిగా తండ్రి అనేక సందర్భాల్లో తండ్రి నన్ను అనేక సందర్భాల్లో అబద్ధాలు ఆడి ఉన్నాం తండ్రి ప్రభా. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. ఇక మీద తండ్రి ప్రభా మేమేదో తండ్రి మా జీవిత కాలం అంతా తండ్రి ప్రభానైనా నన్న ఇగో తండ్రి నన్ను అబద్ధాలు ఆడకుండా తండ్రి ప్రభానైనా ఇగో తండ్రి నన్ను ఒకరి పట్ల ఒకరి తండ్రి ప్రభానైనా ఇగో తండ్రి నన్ను దాన్ని ప్రాక్టీస్ చేయడానికి తండ్రి ప్రభావాలైనా మేము సిద్ధపడుచుండగా తండ్రి పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇగో తండ్రి నన్ను ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ తండ్రి నాన్న ఏ పరిస్థితి వచ్చినప్పుడు తండ్రి ప్రభానైనా ఇగో తండ్రి మమ్మల్ని అది మా మనసులో మా నాలుగు అదుపులో ఉంచుకోగల శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ఇగో ప్రభా. ఈ రీతిగా తండ్రి ప్రతిదిన తండ్రి ప్రభా మాతో మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ప్రభా ఇగో తండ్రి సంఘంలో ఇగో తండ్రి ఇప్పుడు ప్రతి ఒక్క పెట్టిన తండ్రి ప్రభానైనా నా మీరు శక్తితో నింపని జ్ఞానంతో నింపని పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అలాగనే తండ్రి ప్రభా పాస్ట్ గారికి కూడా తండ్రి
తనని యొక్క చక్కని ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. తన స్వరపేటకు తండ్రి ప్రభువైన మీరు ముట్టండి. నానయ్యో తండ్రి, నానయ్యో తండ్రి, నాన్న తన మీద స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు తన కూడా తన ప్రభు చక్కని బలం దయచేయండి, శక్తిని దయచేయండి ప్రభువైన. నానయ్యో తన తన ఆరోగ్యం మెరుగుపరుస్తూ తండ్రి ప్రభు ఇంకా నీ రాజ్యవ్యాప్తిలో తండ్రి ప్రభు తన బహుబలంగా వాడుకునే తండ్రి. అనేకులు తండ్రి ప్రభు నీ కొడుకు సిద్ధపరచలాగా సహాయం చేయమని ఇగో తండ్రి నాన్న నీ మహిమ గంట ప్రభావం మీరే పొందుకోమని పరలోకమందుల మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఇలా అపరాధము చేసామని మేము క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తెక్క, కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూర్చుకుడి ఉన్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఒక విషయం చెప్పడానికి మర్చిపోయాను. ఈరోజు జీవజలాలో చర్చిలో మరి ప్రకాష్ గారు, సతీష్ ఏం చేశారంటే మొత్తం చూసారా లైన్స్ కొట్టారు చర్చిలో. ఇది ఒక స్టిక్కర్ అన్నమాట. ఆ ఫిలిప్ గారు, నాయుడు గారు, రవి గారు, మొత్తం ఈ నలుగురు చాలా యుద్ధ ప్రాతిపదికలు చూసా వార్ ఫుట్ లా చేశారన్నమాట. మొత్తం స్టిక్కర్స్ అంటించారు, మధ్య మధ్య చుక్కలు పెట్టారు. అక్కడ మీరు కూర్చోవాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం జూలైలో బహుశా చర్చ్ ఓపెన్ చేయొచ్చు మనం. కాబట్టి రేపు మార్నింగ్ ఇంకో ఫోటో కూడా తీసినట్టు. ఓకే, రైట్ రైట్. కాబట్టి రేపు మార్నింగ్ జూమ్ మీటింగ్ అయితే ఉండదు రేపు, ఎందుకంటే రేపు సాయంత్రమే జూమ్ మీటింగ్ ఉంటుంది. సాయంత్రం కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుందండి. అయితే మరి ఆరాధన సంగతి ఏంటంటే 4 to 5:30 జీవజలాల చర్చ్ అరుగు, అంటే బాప్తిజం ట్యాంక్ పక్కన ఉంటుంది, పెద్ద అరుగు ఉంటుంది కదండి, ఆ అరుగులో మనం దూరం దూరం చేసేసుకుంటాం. ఎందుకంటే చర్చి హాల్లో మనం చేసి అన్ని తీసేసాం, అక్కడ రీవర్బ్ వచ్చేస్తుంది, అంటే రీసౌండ్స్ వచ్చేస్తాయి. అక్కడ కొంతకాలం మనం ఆగాలి, అక్కడ చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి చర్చి వరండాలో 4 to exact మీరు 4 రావాలి. ప్రతి ఒక్కరు రండి, జీవజలాల చర్చ్ సభ్యులందరూ కూడా 4 రండి. 5:30 కల్లా క్లోజ్ చేస్తాం, ఎందుకంటే 6 o'clock కల్లా మళ్ళీ నేను జూమ్ మీటింగ్లోకి రావాలి కాబట్టి. మరి 5:30 to 6 o'clock మన సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్తో నేను మాట్లాడాలి. కనుక 4:30 కల్లా జీవజల సంఘ సభ్యులందరూ కూడా రాగలిగిన అయితే ఉండండి. అందులో అంటే 65 సంవత్సరాలు పైబడినోడు రాకూడదు, 10 సంవత్సరాల లోపల పిల్లలు రాకూడదు. ఓకే అండి. దగ్గు, జలుబు, జ్వరం ఉండేవాళ్ళు రాకూడదు. ఆయాసం లాంటి నీరసంతో ఉండేవాళ్ళు రాకూడదు. మీరు మరి సాయంత్రం మీరు జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వాల్సిందే. కాబట్టి మిగతా వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు, చర్చ్కి వచ్చే అవకాశం ఉండేవాళ్ళు తప్పకుండా రండి. లాస్ట్ టైం కొంతమంది వచ్చారు, అందుకని ప్రార్థన చేసుకున్నాం. కనుక రేపు ఈ 3 వారాలు కూడా అలాగా 4 to 5:30 వరకు దయచేసి ప్రయత్నం చేద్దాం. మనం రేపు వచ్చినప్పుడు అక్కడ మీకు హ్యాండ్ శానిటైజర్ స్టాండ్ ఉంటుందన్నమాట. ఆ స్టాండ్ తొక్కి మీ చేతిలో హ్యాండ్ శానిటైజర్ పట్టుకొని అవి రబ్ చేసుకొని వచ్చి కుర్చీలో కూర్చోవాలి. మీరు మాస్కులు పెట్టుకొని రావాలి. ఎవరైనా చర్చకు వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీరు మాస్కులు పెట్టుకుని రావాలి. మీకు హ్యాండ్ గ్లోవ్స్ కూడా ఇమ్మంటే ఇస్తాం, లేకపోతే మీరు కూడా హ్యాండ్ గ్లోవ్స్ పెట్టుకొని రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఏమైనా వస్తువులు ముట్టుకొని వెళ్ళితే ఇంటికి వెళ్ళాక హ్యాండ్ గ్లోవ్స్ పారేస్తారు,
ఇంట్లోకి తీసుకెళ్ళదు. తర్వాత మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మీ బట్టలు ఉతికేసుకుంటే బెటర్, డెటాల్ వాటర్ లో నానబెట్టి ఒక 2 hours 1 hour ఉంచి ఆ తర్వాత ఉతికేసుకోవాలి మీ బట్టలు. అంటే శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు ఎలా చేస్తున్నావు అలా చేయాలన్నమాట. మరి పూర్వం శ్మశ ఏదైనా మరి వెళ్ళి వచ్చామనుకోండి, మన పెద్దలు ఏదనేవారు బయటే బట్టలు తీసేయండి, బయటే బట్టలు తీసేయండి అనేవారు, స్నానం చేసుకుని రండి అనేవారు కదండి. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల అంత ప్రభావం, చర్చికి వెళ్ళినా శ్మశానానికి వెళ్ళి వచ్చినట్టే, బజార్కి వెళ్ళినా శ్మశానానికి వెళ్ళి వచ్చినట్టే, ఒక పెళ్లికి వెళ్ళినా అంతే. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. కాబట్టి దయచేసి ఇవి పాటిస్తూ సహవాసాన్ని కంటిన్యూ చేద్దాం. సహవాసం అయితే కంటిన్యూ చేద్దాం. చర్చిలో మేము గీతలు కొట్టినప్పుడు లెక్క పెట్టే మొత్తంకి 50-60 మందిని 70 మందిని కూర్చోబెట్టగలం. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నేనేం చేసిన వచ్చి నేను నిలబడే ప్లేస్ కూడా సగం మళ్ళీ ప్రజలకు ఇచ్చాం. నేను ఆ కార్నర్కి వెళ్ళిపోయినమాట. నేను ఆ కార్నర్కి వెళ్ళిపోతే నేను నిలబడే ప్లేస్ సగం మనలో 12 మందిని కూర్చోబెట్టగలం. మిగతా దగ్గర 55 మందిని కూర్చోబెట్టగలిగాం. అంటే మొత్తం 67 మందిని కూర్చోబెట్టుగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అతి జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో జీవజలములు చర్చిలో కరోనా వైరస్ ఒక్కడు కూడా రావడానికి వీల్లేదు. కాబట్టి ప్రార్థన కూడా చేయండి, మనం అతి జాగ్రత్తగా చేద్దాం. అందరూ కూడా మనం ఆ విషయంలో పాటిద్దాం, రూల్స్ పాటిద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మహర్షి గారు అయితే రాలేదు, 8:30కి మనందరి మ్యూజిక్ క్లాస్కి ఇన్వైట్ చేయమన్నారు. వారి తరఫున ఇన్వైట్ చేస్తాను, తప్పకుండా వచ్చి చూసి జస్ట్ అంతే దేవుని స్తుతించడమే. స్వరాలు నేర్చుకోకపోయినా ఆ పాటల్లో దేవుని స్తుతింది కాబట్టి అందరితో కలిసి స్తుతిద్దాం, అదొక అవకాశం కూడా. ఓకేనండి, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద బెస్ట్. బై బై, ఆల్ ద బెస్ట్. అందరికీ వదలాలండి, థ్యాంక్ యూ. ఈరోజు పాఠం చెప్పిన నిర్మలమ్మ కూడా స్పెషల్ థ్యాంక్స్. రేపు శ్యామలమ్మ గారు చెప్తారమ్మా. రేపు ఏంటమ్మా మీ పాఠం అమ్మా? రేపు ప్రేయర్ గురించి చెప్తానన్నా. ఓకే ఓకే, ప్రార్థన ఫైవ్ ఫింగర్స్ ప్రేయర్ అన్నా. చాలా ఇంపార్టెంట్ అది. అవునా? అంటే దానికి బెన్నీ కూడా నాకు హెల్ప్ కావాలన్న, అందుకనే నిన్న చెప్పలేదు. ఓకే అమ్మా. అక్కడ బెన్నీ చేస్తూ ఉంటాడు, ఇక్కడ నేను చెప్తూ ఉంటాను అన్న. ఓ yes అమ్మా. ఓకే అమ్మా, థాంక్యూ. ఓకే అమ్మా, థాంక్యూ అన్న. ప్రైజ్ లేడ్ అన్న. ప్రైజ్ లేడ్.